శ్రీ గణేశాయ నమః. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. మీరు త్రాడు చూసి పాము అనుకున్నప్పుడు అక్కడ సత్య అసత్యముల సమ్మేళనం ఉంటుంది. అక్కడ సత్యం లేదే కేవల అసత్యము స్వతంత్రంగా మనలేదు. సత్యముతో కూడి అసత్యం ఉంటుంది, మనిషి నీడ వలె. పాము చూసి త్రాడు చూసి పాము అనుకున్నప్పుడు ఏమవుతుంది? అక్కడ ఏదో ఉంది అని తెలుస్తుంది. సంథింగ్ సీన్, ఏదో కనపడుతుంది మీ కంటికి, కాబట్టి అది సత్యం. అక్కడ ఏదో ఇలా పొడుగ్గా ఉంది అన్నది సత్యం. అది పాము అన్నది అసత్యం. అక్కడ ఏదో పొడుగ్గా ఉన్నది అని కనపడలేదనుకోండి, పాము అనేది ఉండదు. అక్కడ ఉన్నది స్పష్టంగా రజ్జువు అని తెలిసిందనుకోండి, అప్పుడు కూడా పాము ఉండదు. పాము ఉండాలి అంటే అక్కడ ఏదో ఒకటి పొడుగ్గా ఉన్నది అనే జ్ఞానం కలగాలి, అది సత్యజ్ఞానము. పాము అనేటువంటి మిథ్యాజ్ఞానం, అది మీ బుద్ధి యందు నిహితమై ఉంటుంది. ఈ పాము సంస్కారం, ఆ పాము సంస్కారము ఈ సత్యజ్ఞా అంటే పాము అన్నది మిథ్యాజ్ఞానం, అక్కడ పాము లేదుగా. ఆ మిథ్యాజ్ఞానాన్ని సత్యజ్ఞానంతో సమావేశం చేస్తే అప్పుడు ఒక ఈవెంట్ ఒకటే ఏర్పడింది, ఒక ఇన్సిడెంట్, ఈవెంట్ ఒక ఘటన. ఏమిటా ఘటన? పాముని చూచి భయపడుట. వీడు జడుచుకుంటాడు, పామును చూసి జడుచుకుంటాడు. ఒక ఆయన పామును చూసి జడుచుకుని హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ చేయటాలు, బీపీలు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు అవన్నీ ఉంటాయి, కానీ అక్కడ పాము మాత్రం యథార్థమైన పాము కాదు. కాబట్టి ఒక ఇన్సిడెంట్, ఒక ఘటన. ఎలా వచ్చింది ఆ ఘటన? సత్యాసత్యముల యొక్క సమ్మేళనము వల్ల వచ్చింది. అది అది ఆ ఫిలసాఫికల్ కన్సిడరేషన్ మీరు గమనించాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను అనే అనుభవం ఉన్నది. ఈ నేను అనే అనుభవాన్ని మీరు కనుక జాగ్రత్తగా విశ్లేషణ చేస్తే ఆ అనుభవము యొక్క సారమేమి అనే సంగతిని మీరు చూసినట్లయితే, ఉండుట ఆ అనుభవము యొక్క సారము. ఉండుట, తెలుస్తూ ఉండుట, అటువంటి ఉండుట. ఊరికే తెలియకుండా మొద్దులా ఉండడం కాదు, తెలుస్తూ ఉండుట అనేది నేను అనే అనుభవం యొక్క సారము. ఆ మాట అర్థమైందండి. నేను అంటే ఏమిటి? ఉండు, తెలుస్తూ ఉండుటకే నేను అని పేరు. ఈ దాన్ని సచ్చిత్ అంటారు. ఉండుట అంటే సత్, తెలుస్తూ తెలియట అంటే చిత్, రెండింటి యొక్క సమావేశం. రెండు అదే, అదే సత్, అదే చిత్. సో కనుక ఆ సచ్చిత్, నేను అంటే సచ్చిత్, అది దాని యథార్థ స్వరూపము. సచ్చిత్ యథార్థ స్వరూపము. దేహము అనే దాంతో ఈ నేను అనేది సమావేశమవుతుంది. ఆ సమావేశం వల్ల ఒక ప్రాణి సర్వము నుంచి సెపరేట్ అయిపోయి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ సంసారిగా ఉండే ఒక ప్రాణి తయారవుతుంది. కాబట్టి ఈ జగత్తులో ఎన్ని ప్రాణులు ఉంటే అన్ని ప్రాణులు కూడా క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగం వల్ల పుట్టినవి. అక్కడ క్షేత్రజ్ఞతత్వమే సచ్చిదాత్మ. క్షేత్రము అంటే దేహము. యథార్థమైన సచ్చిదాత్మకు కల్పితమైన దేహముతో సంయోగము వలన ఈ సంసారమనే ఒక ఘటన నిర్మాణమైనది. ఏమండి, ఎలా అయితే యథార్థమైన ఇక్కడ ఏదో పొడుగ్గా ఉంది అనే జ్ఞానానికి కల్పితమైన సర్పాన్ని జోడిస్తే సర్పము భయము కలుగుట అనే ఘటన ఒకటి ఎలా అయితే నిర్మాణమైనదో, అదేవిధంగా యథార్థమైన సచ్చిదనుభవమునకు దేహము అనే కాల్పనికము కాల్పనిక దోషాన్ని లేకపోతే దేహము అనే కల్పనను జోడిస్తే ఒక మనిషి తయారైనాడు. ఇది టాపిక్. ఇది వినడానికి
కొంచెం విడ్డూరంగా ఉంటుంది. ఎందుకని విడ్డూరంగా ఉంటుంది? చిన్నప్పటి నుంచి, జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఈ దేహమే నేను అనేటువంటి ఒక గాఢమైన భయంకరమైన వాసనతో మనిషి జీవిస్తూ ఉంటాడు. కనుక ఇది నేను చెప్పింది వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది. చిన్నపిల్లలకి దేహాభిమానం ఉండదు, వాళ్ళు ఆనంద స్వరూపులుగా ఉంటారు. నిజానికి ఒక సైకాలజిస్ట్ పాయింట్అవుట్ చేశాడు, ఓ పిల్లవాడు బాబు చిన్నపిల్లాడు, వాడి పేరు రాజు, రాజు ఆ పిల్లాడి పేరు. ఈ రాజు 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 అని వీళ్ళు పిలుస్తూ ఉంటారు తల్లిదండ్రులు, పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటాడు, ఆకలి వేసినప్పుడు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే మాటలు ప్రారంభమయ్యాయి, కొద్ది కొద్ది మాటలు మాట్లాడడం ప్రారంభించాడు. ఏ నీ పేరేమి అంటే రాజు అనడం ప్రారంభించాడు. ఏ రాజు నీ పేరేమిటి అంటే రాజు అని చెప్పడం కూడా అలవాటైంది. పిల్లలకి అలాగే అలవాటు అవుతుంది. సో రాజు అలవాటైంది. ఈ రాజు అంటాడు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలుస్తాడు. పిలిస్తే తల్లి పాపం ప్రేమగా చూస్తుంది, ఏం కావాలరా నాన్న, రాజుకి ఆకలి వేస్తోంది అని చెప్తాడు. అర్థమైందా మీకు? రాజుకి ఆకలి వేస్తోంది అని చెప్తాడు. నాకు ఆకలి వేస్తోంది అనడానికి ఈ కొంచెం ఇంకొంత అజ్ఞానం చేత జత కూడాలి. ఇంకొంచెం అజ్ఞానం తల్లిదండ్రులు బాగా ఓపిగ్గా నేర్పుతారు, మరికొంత అజ్ఞానం జత కూడాక నాకు ఆకలి వేస్తోంది అని మొదలు పెడతాడు. కానీ ఆ అజ్ఞానం బాగా తయారు కాకముందు ఏమంటాడు, రాజు అనే ఈ దేహేంద్రియ సంఘాతానికి ఆకలి వేస్తోందని చెప్తాడు, నాకని చెప్పడు. కాబట్టి సో రాజు ఈజ్ ప్లేయింగ్ అంటాడు, రాజు ఈజ్ ప్లేయింగ్, రాజు ఈజ్ హంగ్రీ, రాజు ఈజ్ థర్స్టీ అంటాడు టు బిగిన్ విత్. తర్వాత క్రమంగా దేహాభిమానం బలపడ్డ తర్వాత రాజు నాకు, నేను నాకు అని మొదలు పెడతాడు. అలా మొదలవుతుంది. పుడుతోనే దేహాభిమానం ఉండదు, మీరు గమనించారో లేదో. అది కొన్ని సంవత్సరాలు, 4-5 ఏళ్ళ జీవనయాత్ర అయ్యేప్పటికీ తల్లిదండ్రులు ఈ దేహాభిమానాన్ని బాగా నూరిపోస్తారు. ఏం వాళ్ళు అలా ఎందుకు చేస్తారు? వాళ్ళు అలా ఎందుకు చేస్తారంటే వాళ్ళ అజ్ఞానం అలా ఉన్నది. వాళ్ళు అజ్ఞానంలో ఉంటారు, వాళ్ళే ఆత్మస్వరూపం తెలుసుకున్న తల్లిదండ్రులా కాదు కదా. కాబట్టి వాళ్ళే దేహాభిమానంతో జీవిస్తూ ఉంటారు, అదే దేహాభిమానాన్ని ఈ పిల్లవాడికి నూరిపోస్తారు. సో ఆ తర్వాత వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత క్రమంగా ఈ దేహాభిమానాన్ని బాగా బలము చేసేటువంటి సిస్టమ్, ఒక వాల్యూ సిస్టమ్ అంటారు. అంటే వీడి జీవితంలో ఉండే ప్రతి అంశము కూడా దేహాభిమానాన్ని ప్రోది చేసేట్లుగా ఉంటుంది తప్ప దేహాభిమానాన్ని తగ్గించేదిగా ఉండదు. ఆఖరికి వీడు సన్యాసం తీసుకుంటాడు. సన్యాసం తీసుకున్న తర్వాత కూడా నేను సన్యాసిని అని, దేహమే సన్యాసి అనేటువంటి అజ్ఞానంతో ఉండడము, తర్వాత నేను ఇలాంటి సన్యాసిని అలాంటి సన్యాసిని అనే అహంకారము కలిగి ఉండడము, కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడము, దేహాభిమానంతో సన్యాసానికి సంబంధించినటువంటి వ్యవస్థలలో కూడా దేహాభిమానాన్ని ప్రవేశపెట్టడము, బర్త్డే పార్టీలు అన్ని గృహస్థులు చేసుకున్నట్టుగానే సన్యాసులు కూడా చేసుకుంటూ ఉండడము, ఈ దేహాభిమాన వ్యవస్థ, ఇది ఏమైపోతుందంటే లౌకిక జీవనంలోనే కాకుండా అధ్యాత్మ జీవనంలో అంటే ధార్మిక జీవనంలో కూడా చాలా లోతుగా ప్రవేశించి మనుషుల్ని దేహాభిమానులుగా తీర్చిదిద్ది ఉంచుతుంది. అంటే మరి మీరు ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది. ఐ కెనాట్ హెల్ప్ ఇట్. ఛాందోగ్య ఉపనిషత్తులో నేను 8వ అధ్యాయం పాఠం చెప్పేప్పుడు పాఠం చెప్పడానికి కూడా భయపడేవాడిని. అక్కడ ఏమంటారంటే ఒక మనిషి ప్రాణం పోతుంది, ప్రాణం పోతే ఆ దేహానికి వీళ్ళు పూజాధికారిని చేస్తారు, దానికి పుష్పమాలలతో అలంకరిస్తారు. రాజకీయ నాయకులు అయినట్లయితే గంధపు చెక్క అప్పటికప్పుడు తెప్పించి కర్ణాటక నుంచి గంధపు చెక్కలతో కాలుస్తారు. దేహాన్ని గంధపు చెక్కలతో కాల్చడం ఎందుకు? మామూలుగా ఇక్కడ ఉండే కొబ్బరి మట్టలు, తాటాకులు, ఈ పక్కన ఉండేటువంటి చెత్త చెదారంతో కాల్చేస్తే పని అయిపోతుంది కదా. ఎలాగో అలాగే దాన్ని కాల్చి బూడిచ్చేయడమే ప్రయోజనం తప్ప, అలాగే అలా ఉంటే వాసన వేస్తుంది కనుక దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ ఆఫ్ చేయాలి కనుక. ఈ చెత్త ఉంటుంది చూడండి, పాత కాగితాలు లేకపోతే వేస్ట్ చెత్త పెట్టి కాల్చేసి బూడిచ్చేసి ఆ బూడి తీసుకెళ్ళి ఏదో నదిలో కలిపేసి పారేసి వస్తే అయిపోయా. దీనికోసం గంధపు చెక్కలతో కాల్చడం ఎందుకు? తర్వాత ఆ దేహానికి ఏదో ఒక పూజాది దానికి అలంకారాలు చేయటం, పెద్ద పెద్ద పుష్పమాలలు దానికి పెట్టడం, దీనికి
ఛాందోగ్యోపనిషత్తు పేరు పెట్టింది దీనికి, ఈ కల్చర్కి. ఆ కల్చర్ యొక్క పేరు ఏమిటంటే ఆసురీ ఉపనిషత్. అసురులకు చెందిన ఆత్మజ్ఞానము. ఉపనిషత్తు అంటే ఆత్మజ్ఞానం, ఇది అసురుల యొక్క ఆత్మజ్ఞానం. ఎందుకంటే అసురులకి ఆత్మ అంటే దేహమే, దేహమే ఆత్మ వాళ్ళకి. దేహాత్మవాదులు అసురులు. అసురులు అంటే రావణాసురుడు, కంసాసురుడు, అలా పూర్వం అలాంటి పేర్లతో ఉండేవి. పూజ స్వామీజీ ఏమన్నారంటే ఆధునిక కాలంలో అసురులు అంటే సూటెడ్ పీపుల్ అని అన్నారు. మీకు అర్థమైందా కాబట్టి? సో కనుక ఇదిగో ఈ దేహాభిమానము, దేహమే నేను అనే దేహాత్మవాదం ఏదైతే కలదో ఇది అత్యంత భయంకరమైన అజ్ఞానము. దీనిని అధిగమించినటువంటి వాళ్ళు చాలా అల్పంగా మీకు అనుభవానికి వస్తారు. ఏ మేరకు మీరు దీనిని అధిగమిస్తారో ఆ మేరకు మాత్రమే మీరు అధ్యాత్మ రంగంలో వికాసాన్ని చెందగలుగుతారు. అది సంగతి. సో శంకరులు ఏమంటున్నారంటే ఈ క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాన్ని గురించి చెప్తో, ఇది ఒక సత్యవస్తువుకి ఇంకో సత్యవస్తువుకి మేళనము, మేళవింపు కాదు ఇది. క్షేత్రజ్ఞ తత్వము సత్యము, దానికి క్షేత్రము అనేటువంటి అసత్యముతోటి మేళవింపు తప్ప ఇది సత్య సత్యముల సమావేశం కాదండి. సత్య అనురుతముల సమావేశము, సత్యానురుత మిథునీకరణం. మిథునీకరణం అంటే రెండింటిని జతకట్టడం, ఒక సత్యాన్ని అనురుతంతో జతగట్టుట, అది దీని యొక్క లక్షణం. సత్యము క్షేత్రజ్ఞతత్వము, అనురుతమేది దేహము అది చెప్తున్నారు ఆయన. క్షేత్రంచ మాయా నిర్మిత హస్తి స్వప్నదృష్ట వస్తు గంధర్వ నగరాదివత్ అసదేవ సదివ అవభాసతే. క్షేత్రము ఎలాంటి క్షేత్రము అంటే దేహము, దేహము అనేది ఒకటి ఉన్నదా, దేహము అనేది ఒకటి ఉన్నదా. సో ఓ మహాత్ముడు ఉండేవాడు, నదీ తీరాన్ని మకాన్ చేస్తూ ఉండేవాడు, ఓ జెన్ మాస్టర్. బౌద్ధ ఫిలాసఫీ, హిందూ ఫిలాసఫీ చాలా అంశాల్లో సమానంగా ఉంటాయి, అందుకోసం జెన్ మాస్టర్ అంటున్నాను నేను. ఆ ఊరు రాజుకి ఆ జెన్ తత్వాన్ని తెలుసుకోవాలి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనే ఆశ కలిగినది. మంత్రితో అంటాడు, మంత్రి అంటాడు ఒక జెన్ మాస్టర్ ఉన్నాడు, ఆయన నదీ తీరాన ఉన్నాడు, ఆయన్ని ఆహ్వానించండి, ఆయన దయ కలిగి వచ్చినట్లయితే మీకు ఆత్మతత్వాన్ని బోధిస్తాడు అని చెప్పారు. చెప్తే ఆయన సరే అయితే వెంటనే రాజుగారు ఏర్పాటు చేయమంటారు, రథాన్ని పంపిస్తారు. ఈ రోజుల్లో ఎవరైనా మహాత్ముని ఇంటికి రమ్మంటే ఏదో వెహికల్ పంపిస్తారు కదా, ఏదో 4-వీలరో 2-వీలరో 3-వీలరో ఏదో ఒకటి వెహికల్ ఎక్కి వెళ్ళాలి కాబట్టి ఆ రోజుల్లో రథాలు ఉండేవి, రథాన్ని పంపించారు. ఆ రోజుల్లో రథం ఉంది కాబట్టి ఈ రోజుల్లో కూడా రథమే ఉండక్కర్లేదు, పెరిగింది కదా, కాబట్టి మళ్ళీ రథంతో యాత్ర చేయనక్కర్లా. ఈ రోజుల్లో కారుతో యాత్ర చేయొచ్చు, ఏం కారులో కూర్చోబెట్టి యాత్ర చేయొచ్చు కదా. ఇప్పుడు మన రిపబ్లిక్ డే పెరేడ్లో అవన్నీ చూపిస్తారు, ఇవి శకటములు. ఆ శకటములు గుర్రాలు లాగుతాయా లేకపోతే ఆటోమొబైల్ ఉంటుందా? ఆటోమొబైల్ ఉంటుంది, పైన అలంకారం ఎలా ఉన్నా బేసికల్గా ఆటోమొబైల్ ఉంటుంది, అలా ఉండొచ్చు. దీనికోసం రథమే అక్కర్లా, రథము గుర్రము ఏనుగు అలా ఏమో అక్కర్లా, ఆటోమొబైల్నే మీరు ఏనుగు రూపంగా అలంకరించవచ్చు. ఏనుగు మీద కూర్చోబెట్టిన అడుగున ఆటోమొబైల్తో అలా చేయొచ్చు. ఆ పూరు ఏనుగులు వాటిని లాక్కొచ్చి ఇక్కడ పెట్టి గొలుసులతో కట్టి దాని మీద ఊరేగింపు, అదంతా అనవసరం. ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు, విచ్ ఈజ్ ఆల్ రాంగ్. నేను ఒక టాపిక్లో నుంచి ఇంకో టాపిక్లోకి పోయాను. సరే వెళ్ళిన వాళ్ళని ఎలాగ వెళ్ళానో అది పూర్తి చేసి వెనక్కి వస్తాను. సో ఈ మధ్యన అమెరికాలో ఒక 2 పాలసీ డెసిషన్స్ తీసుకున్నారు. ఒకటి సెంట్రల్ పార్క్, మన్హాటన్ దగ్గర సెంట్రల్ పార్క్ దగ్గర గుర్రాలు లాగే బగ్గీలు ఉంటాయి టూరిస్టుల కోసం. ప్రాచీన కాలంలో బగ్గీలు ఉండేవి, ఆ బగ్గీలో కూర్చుని మిమ్మల్ని సెంట్రల్ పార్క్ అంతా తిప్పి తీసుకొస్తాడు. నడిచి వెళ్ళాలంటే కాళ్ళు నొప్పులు పుడతాయి, చాలా విశాలంగా ఉంటుంది. ఈ బగ్గీల్ని కొత్తగా వచ్చిన మేయరు ఆ బగ్గీల్ని డిస్మిస్ చేశాడు, బగ్గీల్ని బ్యాన్ చేశాడు. ఎందుకు బ్యాన్ చేశాడంటే
గుర్రముల యొక్క వాటి యానిమల్ రైట్స్, యానిమల్ హింస, వాటిని మన వినోదం కోసం గుర్రాలని ఆ విధంగా హింస పెట్టడం తప్పు. వాటికి చాలా కష్టం కలుగుతుంది. ఆ బగ్గీని లాగుతో కస్టమర్స్ వచ్చేదాకా అలా నిలబడి ఆ బగ్గీ కట్టేసి ఉంటుంది గుర్రం, అలా నిలబడి ఉంటుంది. వీడు ఇటువంటి వెళ్ళి కాఫీ టీ తాగొస్తాడు, ఆ గుర్రానికి అదేం లేదుగా. కాబట్టి గుర్రానికి హింస చేస్తున్నారు కనుక ఈ బగ్గీల్ని బ్యాన్ చేశారు. ఇప్పుడు బగ్గీలు లేవు. చూడండి వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉన్నారు. మనం పెళ్ళికొడుకు గుర్రం మీద బయలుదేరుతాడు, ఆ గుర్రం బక్క చిక్కు ఉంటుంది, దాన్ని అద్దెకి తీసుకొస్తారు, బేరం ఆడి అద్దెకి తీసుకొస్తారు, ఊరేగింపుకి 1000 తీసుకుంటానంటాడు వాడు. 1000 ఎందుకయా, 500 చాలని బేరం ఆడతారు. అరే గుర్రంకి నీకు 500 ఇస్తాను, గుర్రానికి 100 రూపాయలు తిండి పెడతాను అని అంటారా అనరు. సో బేరవాడు తీసుకొస్తాడు. వీడు ఈ పెళ్లి కొడుకు 25 ఏళ్ళ కుర్రాడు, వీడు గుర్రం ఎక్కుతాడు. వీడికి గుర్రం ఎందుకండి, ఎంత పెళ్లి కొడుకు అయితే మాత్రం ఆటోమొబైల్లో వెళ్ళొచ్చు కదా, ఏవో ఇలాగే ఉంటాయి. ఎనీవే, నేను ఎక్కడి నుంచో ఎక్కడికో పోయాను. సర్కస్ ఉంది, అమెరికాలో సర్కస్ ఉంది. ఆ సర్కస్లో ఏనుగులు చక్కటి విన్యాసాలను చూపిస్తాయి, చాలా ఆకర్షణీయంగా చూపిస్తాయి. ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, ఈ ఏనుగుల్ని ఈ విధంగా హింసించటం తగదు అని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ మధ్యన ఆ సర్కస్ కంపెనీ వాళ్ళతోటి ప్రభుత్వం వాళ్ళు సంప్రదింపులు జరిపి సర్కస్లో ఏనుగుల్ని చూపించము, మానేస్తున్నాము అని డిక్లేర్ చేసేసారు. ప్రభుత్వము ఒక జూ ఉంటుంది కదా, ఆ జూలో 14 ఏనుగుల్ని వాళ్ళు రిసీవ్ చేసుకుని వాటికి చక్కటి జీవితాన్ని కల్పించినారు. సర్కస్లో ఏనుగుల యొక్క విన్యాసం ఉండదు. అలాగే మన దేశంలో కూడా దేవుణ్ణి ఏనుగు మీద ఊరేగించడం, దేవాలయాలు ఏనుగుల్ని సంపాదించి వాటిని కట్టేసి పెట్టడం, ఈ వ్యవస్థని మార్పు చేయాల్సిన ఆవశ్యకత గలదు. హింస అహింస అంటే మరి అది గురువాయూరు టెంపుల్లో 30 ఏనుగులు పెట్టుకుంటారు, వాళ్ళందరినీ గొలుసులేసి కట్టి పెడతారు. ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణి ఊరేగించడానికి. శ్రీకృష్ణుని ఊరేగిస్తారా ఏనుగు మీద? ఆయన ఏం చెప్పాడు, అహింస సత్యం అక్రోధ అని అహింసను ఎంత గొప్పగా చెప్పినాడు ఆయన. ఎనీవే, దిస్ ఇస్ ఆల్ బై ది వే. సో ద పాయింట్ ఈజ్, ఈ జన్మాస్టర్ని రమ్మని రథాన్ని పంపించాడు. రథాన్ని పంపిస్తే, అయ్యా మిమ్మల్ని మహారాజు గారు పిలుస్తున్నారు, మీ దగ్గర ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలట, దయచేయండి అని కోరారు. కోరితే మహారాజని వాడు ఎవడూ లేడని చెప్పుపో అని చెప్పాడు ఆయన. అని చెప్తే మళ్ళీ వెళ్ళిపోయారు. ఇప్పుడు మహారాజు గారు మంత్రి గారు సలహా చెప్పారు, ఆయన అలాగే ఉంటాడండి, జెన్ మాస్టర్స్ అంటే అలాగే ఉంటారు, మీరు ఓపిక పట్టాలి, మళ్ళీ ఇంకోసారి వినయంగా కబురు పెట్టండి అని చెప్పాడు. అంటే మళ్ళీ వెళ్ళి ఆ రాజప్రాసాదంలో ఒక ఆయన ఫలానా పేరు గల వ్యక్తి ఉన్నాడు, ఆయన ఆత్మతత్వాన్ని మీ వద్ద తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు, మిమ్మల్ని రాజప్రాసాదానికి ఆహ్వానిస్తున్నాడు అని చెప్పాడు మహారాజుని మాట తీసేసి. అందుకోసం మీరు జన్మాస్టర్ కదా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు, దయచేయండి అని కోరారు. కోరితే జన్మాస్టర్ అని వాడు ఎవడో లేడు పో అన్నాడు ఆయన. మళ్ళీ వెనక్కి పోయారు వాడు. అప్పుడు మళ్ళీ తెలివి తెచ్చుకుని మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చి, అయ్యా మీరు ఒక ఆత్మస్వరూపులు కదా, మీరు ఆత్మస్వరూపం తెలిసిన మహాత్ములు, మీరు అక్కడ తెలియని అజ్ఞానం ఒకడు ఉన్నాడు, ఆత్మస్వరూపుడే అయి ఉండి కూడా తెలియని అజ్ఞానం ఒకడు ఉన్నాడు, మంత్రి గారు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారు, మిమ్మల్ని తీసుకురమ్మని తోడుక్కొని రమ్మని రథాన్ని పంపించారు, దయచేయండి అని. రథం అనేది ఏదీ లేదని చెప్పు పో అన్నాడు ఆయన. అప్పుడు రాజుగారు వచ్చారు, వచ్చి పాదాలకు నమస్కారం చేసి, రథం అనేది ఏదీ లేదన్నారు కదా, ఏమిటి అది, ఆ విషయంతో నాకు చెప్పండి అని కోరాడు. అడిగితే, ఏది నీ రథం ఏమిటో చూపించు నాకన్నారు. అంటే ఈయన చూపించాడు, గుర్రము, 2 కట్టెలు, యోక్కను ఏదో అంటారు, దాని వెనకాల కూర్చోవటానికి ఒక ఫ్లాట్ బెడ్ లాంటిది, దాని మీద ఒక గూడు, 2 చక్రాలు, ఇరుసు, ఇదే కదా రథం అంటే, అది చూపించాడు. చూపిస్తే గుర్రం ఏదో, ఏది గుర్రం ఏది అని అడిగాడు. ఇగో ఇది గుర్రం, తీసేయమను అంటే రాజుగారు ఆజ్ఞ జారీ చేశారు, గుర్రం తీసేశారు. ఈ 2 ఏమిటని అడిగాడు, కట్టెలు, అవి 2 తీసేయమను, తీసేశాడు. ఇది ఏమిటన్నాడు, గూడు, అది తీసేయమను, తీసేశాడు.
ఇదేమిటన్నాడు, ఇరుసు అది తీసేయమను తీసేశాడు, ఈ రెండు ఏమిటి చక్రములు అవి తీసేయమను తీసేశాడు, నీ రథం ఏది అని అడిగారు. ఈ గుర్రం రథమా? గుర్రం రథం ఎందుకు అవుతుంది? కాదు. ఈ చక్రాలు రథమా? కాదు. ఇరుసు రథమా? కాదు. గూడు రథమా? కాదు. మరి రథం ఏది అని అడిగారు. ఆహా, అదే అలాగా రథం అనేది ఏమీ లేదు, అది కేవలము నీ బుద్ధి యొక్క కల్పన మాత్రమే అని చెప్పాడు ఆయన. ఇది మీకు అర్థమైందా? ఇది అర్థమైతే తర్వాత అడుగు వేస్తాను నేను. ఇది మీకు అర్థం కాలేదనుకోండి, ఏదైనా పురాణ గాథ ఏదైనా చెప్పమంటే మీరు అడిగితే చెప్తాను నేను. ఇంతవరకు అర్థమైందండి, వెరీ నైస్. ఆ తర్వాత రాజుగారికి ఇది అర్థమైంది. అర్థమైన తర్వాత ఆయన అన్నారు, చూడవయ్యా దేహము అంటున్నావు, మహారాజును అంటున్నావు కదా, ఎవడి మహారాజు నాకు చూపించన్నాడు. అంటే మహారాజుని ఊరికే పెట్టుకున్న అధ్యారూపమేనండి, తెలిసింది నాకు ఈ దేహానికి వేసిన అధ్యారూపమే మహారాజని, నేను నా తప్పు తెలుసుకున్నాను, మహారాజనే అధ్యారూపాన్ని తీసేశాను, ఇది దేహము అని చెప్పాడు ఆయన. చెప్తే నీది దేహమా? ఏది దేహం ఏదో చూద్దాం. చూడు, కాళ్ళ నుంచి నడుము వరకు, నడుము కాదు పొత్తి కడుపు క్రింది వరకు, సీట్ వరకు, ఇది పృథివీయా కాదా? పృథివీ. అలా తెలుసుకోండి దాన్ని, పృథివీ మెయిన్గా పృథివీ. పొత్తి కడుపు ఏమిటి? మెయిన్గా ఆపహ. పొట్ట ఏమిటి? మెయిన్గా అగ్ని. ఛాతి ఏమిటి? వాయు. మిగతా ఉంటాయి, ఛాతిలో కూడా పృథివీ ఆపహ అన్నీ ఉంటాయి, బట్ మెయిన్గా వాయు. కంఠము ఎబో ఏమిటి? ఆకాశ. మరి నీ దేహం ఏది చెప్పు నాకు, వెర్ ఈజ్ యువర్ బాడీ? పాంచభౌతిక దేహము అని అన్నారు. ఇప్పుడు ఈ దేహం ప్రాణం పోయిన తర్వాత దీంట్లో ఉండే పృథివీ అంశం ఏమవుతుంది? పృథివీలో కలిసిపోతుంది. ఆపహ అప్పులలో కలుస్తుంది. ఆకాశము ఆకాశములో, వాయువు వాయువులో, తేజస్సు తేజస్సులో కలిసిపోతుంది. మరి దేహం ఎక్కడుంది? మరి ఈ ఐదు ఐదింట్లో కలిసిపోతే ఇంకా దేహం అనేది ఒకటి మిగిలి ఉండాలి కదా? లేదు, దేహం అనేది ఏది లేదు. కాబట్టి ఇది ఎలా ఉందంటే, చెక్కతోటి ఏనుగును చేశాడు, చేసిది ఏనుగు అంటాడు. ఏమి ఏనుగురా అంటే చెక్క ఏనుగు అంటాడు. చెక్క ఏనుగు ఉంటుందా? చెక్క ఉంటుందా? చెక్కే ఉంటుంది, చెక్క ఏనుగు ఉండదు. మరి ఏనుగనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? మీ బుద్ధి యందు ఏనుగు రూపము అనే ఒక సంస్కారం ఉన్నది. ఆ సంస్కారాన్ని బట్టి అక్కడ ఉన్న చెక్కని పట్టుకుని ఏనుగని మీరు అంటున్నారు. అక్కడ ఉన్నది ఏమిటి? చెక్క. నెక్లెస్ అక్కడ, నెక్లెస్ అక్కడ ఉందా? మీ బుద్ధి ఎందు ఉందా? మీ బుద్ధి ఎందు ఉన్నది. అక్కడ ఉన్నది ఏమిటి? బంగారం. కుండ మీ బుద్ధి ఎందు ఉన్నది, అక్కడ ఏమున్నది? మట్టి. ఏమండి, ఇప్పుడు దీన్ని మరి పాఠం చెప్పాలి, ఇలాంటివన్నీ పాఠం చెప్పాలి. అప్పుడప్పుడు ఇవన్నీ మానేసి వెంకటాచల మహాత్మ్యం చెప్దావా అని అనిపిస్తుంది నాకు. ఈ కష్టాలన్నీ ఎందుకు పడ్డాం? వెంకటాచల మహాత్మ్యమో దత్తాత్రేయ చరిత్రమో చెప్తూ కూర్చుంటే మీకు తేలిక, నాకు తేలిక. అవి మంచివే కదా, వాటిల్లో ఉండే విశేషాలు వాటిలో ఉంటాయి. ఇప్పుడు మీరు గమనించారో లేదో, ఇది చెయ్యి. ఏమండి, తెలుస్తూ ఉంటుంది చెయ్యి అని, చూస్తే తెలుస్తుంది కదా. కళ్ళు మూసుకుంటే తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. కళ్ళు మూసుకుంటే తెలీదండి, చెయ్యి తెలుస్తూ ఉంటుంది. ఎలా తెలిసింది మరి కళ్ళు మూసుకుంటే? స్పర్శ జ్ఞానము వల్ల తెలిసింది. ది టచ్ సెన్సేషన్స్, ఆ స్పర్శ యొక్క ఆ నాడీ మండలముల ద్వారా ఆ స్పర్శ యొక్క ఎలక్ట్రిక్ సెన్సేషన్స్, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ స్పర్శకి సంబంధించినవి అలా ఎప్పుడూ ప్రవహిస్తూ బుద్ధిలో ప్రవేశిస్తాయి, బ్రెయిన్కి వెళ్తాయి. దాన్ని బట్టి చెయ్యి అని తెలిసింది. సపోజ్ చెయ్యి తిమ్మిరెక్కిందనుకోండి, తిమ్మిరెక్కుట అంటే నంబయిందనుకోండి. నంబవడం అంటే అదేం పెద్ద పనేం కాదు. ఈథర్ స్ప్రే ఉంటుంది చూసారా, ఈథర్ స్ప్రే చేస్తే అంత నంబ అయిపోతుంది. ఇంకా ఇక్కడ చెయ్యి ఉన్నట్టు తెలియదు మీకు, చెయ్యి ఉన్నట్టే తెలియదు. ఎనస్థీషియా అలాగే చేస్తారు వాడికి, అది చెయ్యే ఉన్నట్టు తెలియదు వీడికి.
వీడికి చేతికి ఏదైనా ఒక చిన్న సర్జరీ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారో తెలిసిన దానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. అదేమో ఈ సెన్సరీ పెర్సెప్షన్, సారీ అదే టచ్ పెర్సెప్షన్ లేకుండా అయిపోతుంది. ఆ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పయనించకుండా నర్వస్ సిస్టమ్ని లోకల్గా అక్కడ ఆ పార్ట్లో నర్వస్ సిస్టమ్ ఏ టచ్ సెన్సేషన్స్ని తీసుకువెళ్లకుండా బ్లాక్ చేసి పారేస్తారు. కానీ కనపడుతూ ఉంటుంది, కత్తి పెట్టి కోస్తే కనపడుతూ ఉంటే వీడు బెంగ పెట్టుకుంటాడు, ఓరు వీళ్ళతో సది అయినా చేయి కోసేస్తున్నారు. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు, ఓ స్క్రీన్ పెడతారు వీడి కళ్ళ దగ్గర, ఇలా అడ్డంగా గుండెల మీద ఓ స్క్రీన్ పెడతారు, పెట్టి కబుర్లు చెప్తూ ఉంటారు. ఏమండి ఏమిటండి అని కబుర్లు చెప్తూ ఉంటారు. డాక్టర్ గారు అడుగుతారు, ఏమంటే మీకు పిల్లలు ఎంతమంది అనమాట, ఇద్దరు పిల్లలు ఎక్కడ ఉన్నారంటారు, అమెరికాలో ఒకడు ఉన్నాడు, ఏం ఈ లోపల చెయ్యి సగం కోసేసాడు వాడు, వీడికి తెలియదు తెలియదు. అంటే అర్థం ఏంటి, చెయ్యి అనేది ఎప్పుడుంది, ఆ సెన్స్ పెర్సెప్షన్స్ ఉంటే చెయ్యి ఉంది, లేకపోతే లేదు. అసలు పెయిన్ ఎలా ట్రీట్ చేస్తారో ఎప్పుడైనా మీరు అర్థం చేసుకున్నారా, పెయిన్ నొప్పిని ఎలా ట్రీట్ చేస్తారంటే ఎక్కడ నొప్పి కలుగుతుందో అక్కడి నుంచి పెర్సెప్షన్స్, ఆ సెన్సేషన్స్ బుద్ధిలోకి బ్రెయిన్లోకి వెళ్లకుండా బ్లాక్ చేస్తారు. దాంతో మీకు నొప్పి అనుభవానికి రాదు. నొప్పి ఫిజికల్లా సైకలాజికల్లా అంటే మీకు అనుభవాన్ని బట్టి అదేదో ఫిజికల్లాగా మీకు అనిపిస్తుంది, వేలు నొప్పి పుడుతోంది, కాలు నొప్పి పుడుతోంది అని. కానీ ట్రీట్మెంట్లో వేలు నొప్పి కాలు నొప్పి ఉండదు. ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే పెయిన్ ఈజ్ ఎ సైకలాజికల్ ఆస్పెక్ట్, ఇట్ ఈజ్ ఆ నర్వస్ సిస్టమ్ నుంచి పయనించేటువంటి సెన్స్ పెర్సెప్షన్స్ ఉంటాయి, సెన్సేషన్స్ అవి బుద్ధిలో ఈ బ్రెయిన్లో ప్రవేశించి అక్కడ పెయిన్గా అనుభవానికి వస్తాయి. దేర్ఫోర్ పెయిన్ ఈజ్ నాట్ యాజ్ మచ్ ఫిజికల్ యాజ్ ఇట్ ఈజ్ నెర్వ్ రిలేటెడ్ అండ్ ఆల్సో సైకలాజికల్. ఆ బేసిస్ మీద ఉంటుంది ట్రీట్మెంట్. కాబట్టి పెయిన్ ఈజ్ సైకలాజికల్, పెయిన్ ఈజ్ నెర్వ్ రిలేటెడ్, నెర్వస్ సిస్టమ్కి సైకాలజీకి చెందింది తప్ప ఫిజికల్ అంటూ ఏమీ ఉండదు. అక్కడ ట్రీట్మెంట్ కూడా అదే బేసిస్ మీద ఉంటుంది. కాబట్టి ఈ కథలన్నీ మీకు ఎందుకు చెప్పానంటే, మీరు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, నేను ఇప్పుడు ఫైనల్గా చెప్పేటువంటి విషయం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అదేమంటే దేహము అనేది మిలియన్స్ ఆఫ్ సెన్సేషన్స్ నిరంతరంగా బ్రెయిన్లోకి ప్రవహించి తద్వారా మీకు కలిగేటువంటి ఒక భావనకు దేహము అని పేరు. అంతకుమించి దేహం అనేది ఏది లేదు. ఈ సెన్సేషన్స్ ప్రవహించడం ఆగిపోతే మీకు దేహభావన ఉండదు. లోకల్ అనస్థీషియాలో ఒక అవయవానికి దేహభావన ఉండదు, ఆ అవయవ భావన ఉండదు. జనరల్ అనస్థీషియాలో మొత్తం దేహానికే దేహభావన లేకుండా అయిపోతుంది. ఎందుకని, ఆ సెన్స్ పెర్సెప్షను, ఆ సెన్సేషన్స్ని ప్రవాహాన్ని ఆపేయటం మూలంగా. దీన్ని బట్టి మీకు ఏమర్థమైనట్టు, దేహము అనగా మిలియన్స్ ఆఫ్ సెన్సేషన్స్నన్నిటినీ బ్రెయిన్లోకి పంపించి అక్కడ బ్రెయిన్లో వాటిని ఇంటిగ్రేట్ చేయగా కలిగేటువంటి ఒకనొక భావనకే దేహము అని పేరు. దేహము అనేది చెక్క ఏనుగు వంటిది. చెక్క ఉంటుంది, ఏనుగు ఉండదు. కానీ వీడికి చెక్క ఏనుగు అనే భావన కలుగుతుంది. అలాగే పంచభూతాలు ఉంటాయి, దేహం అనేది ఉండదు. ఊరికే అలాగా అనుకోవడానికి అలవాటు పడి ఉంటాడు వీడు. అందుకోసం క్షేత్రము అనేది మాయా నిర్మిత హస్తి, లేకపోతే స్వప్నదృష్ట వస్తు. స్వప్నంలో మీకు ఒక వస్తువుని చూస్తారు. మామూలు ఈ ప్రశ్న జనరల్, ఇది ఎప్పుడూ చెప్పి ఎనక్డోటే, కానీ ఉపయోగపడేది. జనక మహారాజు అష్టావక్ర మహర్షిని అడిగాడు, నిన్న రాత్రి స్వప్నంలో నేను గుర్రాన్ని అన్నట్టుగా స్వప్నం వచ్చింది, నేను గుర్రం, తీరా తెలివి వచ్చిన తర్వాత నేను మనిషిని, ఇప్పుడు నా యథార్థ స్వరూపమేమి, ఇటు గుర్రమా అటు మనిషియా అని అడుగుతాడు. అడిగితే ఈయన సమాధానం చెప్తారు, నీ స్వరూపము అటు గుర్రము కాదు, ఇటు మనిషి కూడా కాదు అని చెప్తారు. ఎందుకంటే గుర్రము దేహము స్వప్న నిర్మితమైన దేహము, అది ఎలా అయితే కల్పితమో, జాగ్రత్త అవస్థలో అజ్ఞానం చేత నీవు అలవాటు పడినటువంటి మనుష్య దేహము కూడా కల్పితమే.
గంధర్వనగరము. గంధర్వనగరం అంటే ఎప్పుడైనా మీరు బయటకు వస్తే చూపిస్తా మీకు గంధర్వనగరాన్ని. మేఘాలోవి ఉన్నప్పుడు మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళి నల్లని మేఘాలు ఉండాలి, అలా ఒకదాని మీద ఒకటి వస్తున్న మేఘాలు ఉన్నట్లయితే అది చూపిస్తా. అదిగో చూడు అక్కడ ఏనుగుల దండు వెళ్తోంది కనపడిందా అంటే వీడు కనపడింది అంటాడు. అవును ఏనుగులు వెళ్తున్నాయి. ఆ ఏనుగులు వెళ్తుంటే ఆ చుట్టూ కాంపౌండ్ వాల్ ఒకటి కనపడిందా అంటే కనపడుతుంది. అక్కడ మహారాజు గారు ఏనుగుపై అంబారీ ఎక్కి ఆయన ఊరేగుతున్నారు చూడుంటే కనపడుతుంది. ముందు వెనక సైన్యం నడుస్తోంది చూడుంటే అవును సైన్యం నడుస్తోంది. దీని పేరే గంధర్వ నగరం. అర్థమైందండి? అంటే ఊరికే అలా మీరు అనుకోవడమే తప్ప అక్కడ యథార్థంగా ఏమీ ఉండదు, మీరు అనుకునేది ఏదీ ఉండదు. అలాగే ఇది నా గుండె అనుకుంటాడు వీడు. అక్కడ గుండె అంటూ ఏమి ఉండదు. అక్కడ ఏముంటుందంటే మాంసపిండం ఉంటుంది. ఆ మాంసపిండం లైఫ్ యొక్క ప్రభావం చేత ఇలా ఇలా అంటూ ఉంటుంది. దానికి వీడు గుండె అని పేరు పెట్టుకుంటాడు. ఎనీవే ఇది వినడానికి కొంచెం విడ్డూరంగానే ఉంటుంది. కాబట్టి దేహము అనేది ఏదీ లేదు, కేవలము కాల్పనిక భావనయే గలదు. ఏమంటే మీరు చెప్పండి, దేహ జ్ఞానముందా దేహముందా? దేహజ్ఞానం ఉండాలి. దేహజ్ఞానము ఉన్నది, దేహజ్ఞానము ఉన్నది. దేహజ్ఞానమే దేహముగా తెలియబడుతూ ఉన్నది. దేహజ్ఞానానికే మీరు దేహము అని పేరు పెట్టుకున్నారు, అంతే కదా. దేహజ్ఞానం లేకుండా దేహం అనేది ఉందా? లేదు. దేహజ్ఞానమే ఉంది, ఆ దేహజ్ఞానమునకే దేహము అని పేరు పెట్టుకున్నారు. దేహజ్ఞానం ఎక్కడున్నది? జ్ఞానస్వరూపులైన మీయందు ఉంటుంది. కానీ అదేదో బయట ఉన్న వస్తువులాగా అనిపిస్తుంది. జ్ఞానమే జ్ఞేయాకారముగా భ్రాంతిచే కనబడును. అర్థమైందండి? దేహమే జ్ఞానమే జ్ఞేయాకారముగా భ్రాంతిచే అనిపిస్తుంది. కాబట్టి దేహం అనేది యథార్థమైన వస్తువు కానే కాదు. దేహము ఏ తెలివిలో ప్రకాశిస్తోందో ఆ తెలివియే యథార్థము. దేహం అనేది యథార్థమైన వస్తువు కాదు. శ్రీకృష్ణుడు అన్నాడు 2వ అధ్యాయం 24వ శ్లోకంలోనో ఎక్కడో ఏమన్నాడంటే, అచ్ఛేద్యోయం అదాహ్యోయం. ఈ ఆత్మను కత్తితో కోయడం కుదరదు, నిప్పుతో కాల్చడం కుదరదు అన్నాడు. అంటే ఆయన దేని గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారు? ఆత్మస్వరూపాన్ని చెప్తున్నాడు తప్ప దేహాన్ని గురించి కాదు. సపోజ్ నేను దేహమే అయితే కత్తితో కోయడం ఎందుకు కుదరదు? కుదురుతుంది. నేను దేహమే అయితే నిప్పుతో కాల్చడం కుదురుతుంది. వెరాజ్ నేను చైతన్యము, తెలివి, తెలివిని కత్తితో కోయడం కుదరదు, తెలివిని నిప్పులతో కాల్చడం కుదరదు. అచ్ఛేద్యోయ మదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవచ. సో ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. కాబట్టి దేహము వాస్తవముగా లేకున్నా ఆ భావన యొక్క బలము చేత ఉన్నదిగా కనపడుతుంది. భావన యొక్క బలమట్టిది. భావన బలం అంటే ఏమిటనుకుంటున్నారు? చాలా భావనకున్న బలం ఎంత అంతా కాదు. ఒకతను 100 రూపాయలు పోయిందని దుఃఖిస్తున్నాడు. దుఖిస్తుంటే ఈ లోపల 1000 రూపాయలు కలిసి వచ్చిందనే వార్త తెలియగానే ఈ దుఃఖాన్ని మర్చిపోతాడు. ఈ దుఃఖం ఉండనే ఉండదు, ఆ భావన బలం. లేదా 10,000 పోయిందని వార్త వచ్చిందనుకోండి, అప్పుడు 10,000 కోసం ఇంకా 10 రెట్లు ఎక్కువ దుఃఖిస్తాడు తప్ప ఈ పోయిన 100 గురించి దుఃఖాన్ని మర్చిపోతాడు. చిన్న సుఖాన్ని మర్చిపోతారు పెద్ద సుఖంలో, చిన్న దుఃఖాన్ని పెద్ద దుఃఖంలో మర్చిపోతారు, సుఖాన్ని దుఃఖంలో మర్చిపోతారు, దుఃఖాన్ని సుఖంలో మర్చిపోతారు. కాబట్టి దేహం అనేది మీరు ఎంతవరకు దానిని భావన చేస్తూ ఉంటారో అంతవరకు అది ఉన్నట్టు కనపడుతుంది. ఉన్నది అనకూడదు. అసదివ అసదపి సదివ అవభాసతే. ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. ఇత్యేవం నిశ్చిత విజ్ఞానో యహ. ఈ విధముగా ఖచ్చితమైన విజ్ఞానము అంటే జ్ఞానము కలవ అనుభవపూర్వకమైన జ్ఞానము ఎవడు కలిగి ఉంటాడో వాడు. మీరు అనొచ్చు, మీరేదో ఉపన్యాసం కింద వాక్యం చదివి చెప్పారు, థియరిటికల్గా చెప్పారు, ఈజ్ ఇట్ ప్రాక్టికల్? ఎస్ ఇట్ ఈస్ ప్రాక్టికల్. ప్రాక్టికల్గా మీరు దాన్ని యూ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. అది ప్రాక్టికల్, అది యూ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఇప్పుడు ఎంత ప్రాక్టికల్ అంటే, ఇప్పుడు మీకు బీపీ ఉందనుకోండి,
మీరు వెంటనే సాల్ట్ కనుక మానేస్తే తగ్గిపోతుంది ఇది, ఇట్ విల్ కమ్ డౌన్. మీకు 140 or 150 ఉందనుకోండి, ఉండకూడదు అది ఎక్కువ. మీరు సాల్ట్ మానేసేయండి, బీపీ తగ్గిపోతుంది. ఈజ్ ఇట్ ప్రాక్టికల్ ఆర్ నాట్? ఎవరు సాల్ట్ మానేయడం ఎలా ప్రాక్టికల్? వంకాయ కూర సాల్ట్ లేకపోతే ఎలాగండి అని మీరు అన్నారనుకోండి, దెన్ ఇట్ ఈజ్ నాట్ ప్రాక్టికల్. కాబట్టి ఇట్ ఈజ్ ప్రాక్టికల్. ఇప్పుడు మీరు శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, శ్రవణం చేయాలి. ఇప్పుడు చేస్తున్న పని శ్రవణం, దీన్ని మననంతో సపోర్ట్ చేయాలి. తర్వాత మెడిటేషన్ చేయాలి, దేహమును సాక్షిగా దర్శించుట, పంచభూత ధారణ. దేహము అంటే పంచభూతాలే తప్ప దేహం అనేది వేరే ఏమీ లేదు. నేను దేహమును తెలుసుకుంటూ ఉంటున్నాను, దేహాన్ని కదల్చకుండా అట్టి పెడితే అలాగా శుద్ధ చైతన్య స్వరూపముగా నిలిచి ఉండుట అని ఈ విధంగా నెంబర్ ఆఫ్ మెడిటేషన్స్ ఉన్నాయి. అంటే థీమ్, మెడిటేషన్కి ఒక థీమ్ ఉంటుంది, ఆ థీమ్ చుట్టూ మెడిటేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా మీరు కొంతకాలం చేసేప్పటికీ మీకు దేహాభిమానము తగ్గుతుంది. నెంబర్ వన్, మీకు ప్రాక్టికల్ ఎలాగో చెప్తున్నాను నేను. నెంబర్ టూ, మీరు మీ లైఫ్లో ఏ వాల్యూస్ ఇవ్వకుండా ఉంటాయి, ఇవ్వకుండా సిస్టమ్స్ మీరు పెట్టుకుని జీవిస్తూ ఉంటారు, వాటిల్లో ఏ సిస్టమ్స్ దేహాభిమానాన్ని పెంచి పోషిస్తున్నాయి అన్నది మీరు గుర్తుపట్టాలి. మీరు వర్కౌట్ చేసుకోవాలి, దేహాభిమానాన్ని పెంచి పోషించే సిస్టమ్స్ ఏమిటి అని వర్కౌట్ చేసుకుని వాటిని డిస్మాంటిల్ చేయడం ప్రారంభించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రతి సంవత్సరం పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నారా? ఇది మీకు వినడానికి మీకు చేదుగా అనిపించవచ్చు. సచ్చాయి కడవా హోతా హై, కడవాయా కడువాయా? కడవా. సచ్చాయి కడవా హోతా హై, మీకు వినడానికి నచ్చదు. ఎందుకంటే మీరు పుట్టినరోజు రావు వచ్చిందనేప్పటికీ ఊరికే హడావిడిగా అలంకారాలు చేసేసుకుని కొత్త వస్త్రాలని ధరించేసి అదేదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా మీరు యు ప్రాజెక్ట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ప్రాజెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు నేను పని చేస్తాను, ఇక్కడ కూర్చుని పాఠం తర్వాత చూడొచ్చు, నన్ను నేను ప్రాజెక్ట్ చేసుకుంటా, మీకు నచ్చుబాటు అవుతుందేమో చెప్పండి. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను అన్ని ఇలా మొదలుపెట్టి నన్ను నేను ప్రాజెక్ట్ చేసుకుంటే మీకు ఎలా ఉంటుంది, నచ్చుబాటు అవుతుందా? మళ్ళీ ఎప్పుడైనా క్లాస్కి వస్తారా? ఎవళ్ళని వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకోవటము అది చాలా విడ్డూరంగా అనిపించదు. మీరు అందరూ పువ్వులు తీసుకొచ్చి నాకు అభిషేకం చేయండి, వెళ్ళండి, వెళ్ళి పువ్వులు కొనుక్కొచ్చి అవి ఇక్కడే కూర్చుని ఉంటా అభిషేకం చేయండి. ఎలా ఉంది అది? చాలా చాలా అన్బికమింగ్గా లేదు, చాలా యోగ్యమైన పద్ధతిగా లేదు. అలా చేయకూడదు. మీరు ఇతరులని ప్రాజెక్ట్ చేయాలి, కానీ మొన్న మనం ప్రాజెక్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు పిల్లవాడు ఉంటాడు, చూడండి పిల్లాడు ఎంత బుద్ధిమంతుడో, బాగా చదువుకుంటున్నాడు, లేకపోతే చూడండి ఈ ఆట ఎంత బాగా ఆడుతున్నాడో అని వాళ్ళని మనం ప్రాజెక్ట్ చేయాలి. కానీ ఇదో నన్ను చూడండి అర్రా మీరు అందరూ అని తన్ని తానే ప్రాజెక్ట్ చేసుకోవటము. చూడండి నాకు 74 ఏళ్ళు వచ్చి, ఏ వాడు మీన్ బై దాట్? 74 ఏళ్ళు నువ్వు పుష్ చేసి 74 దగ్గరికి వచ్చావా, లేకపోతే ప్రవాహంలా కొట్టుకొచ్చావా 74 దగ్గరికి? కాబట్టి ఈ దేహాభిమానమును చేత పురస్కరించుకుని వచ్చినటువంటి ఫ్యామిలియల్, కుటుంబానికి సంబంధించిన కౌటుంబిక, సామాజిక, ధార్మిక సిస్టమ్స్ ఎన్నైతే ఉన్నాయో, ధర్మం కూడా పడేసింది దాంట్లో. ధర్మం అంటే పూజలు అవి. నేను బర్త్డే కాబట్టి పూజ చేసుకుంటున్నాను. బర్త్డేకి పూజకి సంబంధం ఏమిటి? నిత్యకర్మ చేయమన్నారు తప్ప నిన్ను బర్త్డే నాడు ప్రత్యేకంగా పూజ చేయమని శాస్త్రం చెప్పలేదుగా. కాబట్టి నేను ఇంకా 10 ఏళ్ళు బతకాలని హోమం చేస్తున్నాను. ఇటువంటి కామ్యకర్మలనన్నిటినీ, దేహాభిమానము చేత వచ్చిన కామ్యకర్మలనన్నిటినీ, తర్వాత సోషల్ సిస్టమ్స్ అన్నిటినీ, ఫ్యామిలీ సిస్టమ్స్ అన్నిటినీ, పర్సనల్ సిస్టమ్స్ అన్నిటినీ మీరు డిస్మాంటిల్ చేయగలుగుతారా? డూ యూ హ్యావ్ దట్ కరేజ్? ఓ కళేజా హై ఆత్మే, హైతో బోలో. కాబట్టి దేహాభిమానాన్ని విడిచిపెట్టాలంటే ఓ వైపున దేహాభిమానాన్ని పెంచి పోషించుకుంటూ ఇంకోవైపున ఉపన్యాసాలు చెప్తే అది అవ్వదు. దేహానికి మూడే, ఆకలికి తిండి, రోగానికి మందు, నిండా పని. దేహాన్ని మప్పితే రోగి అయిపోతుంది అది. అది రోగి అయిపోతే మీకు దేహాభిమానం పెరిగిపోతుంది తప్ప తగ్గదు.
ఆరోగ్యంగా ఉంటే కానీ మీరు దేహాభిమానాన్ని విడిచిపెట్టలేరు. ఆ రోగంతో ఉండి దేహాభిమానాన్ని విడిచిపెడతానంటే వర్కౌట్ కాదు. రిటైర్ అయిన తర్వాత వేదాంతం వింటానంటే బీపీ డయాబెటీస్ మోకాళ్ళ నొప్పులు పెట్టుకుని మీరు ఏం వేదాంతం వింటారు? ఏదో వింటారు, అసలు లేని దానికంటే నయమే. కాబట్టి దేహాభిమానాన్ని ఏ ఏ అంశములు పెంచి పోషిస్తున్నాయో వాటిని అన్నింటినీ కూడా డిస్మాంటిల్ చేయాలి. ఉదాహరణకి మీకు ఆహారం విషయంలో మీకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ డ్రాప్ చేసేయాలి. నో డిమాండ్స్, ఏది పెడితే అది తినేస్తాం అంతే. అదే దాన్ని భిక్ష ఔషధం భుజ్యతం, అదే భిక్ష. దీనికోసం సన్యాసం తీసుకోకర్లా, ఇంట్లోనే ఉండొచ్చు. మీకు ఏది పెడితే అది తినేసి వచ్చేయటం అంతే. కడుపుకి ఆకలికి ఇంత తిండి అంతే, అంతకంటే దానికి వాల్యూ లేదు. ఒకప్పుడు ఆహారము పుష్టికరమైన రుచికరంగా ఉంటుంది, ఒకప్పుడు రుచికరంగా ఉండదు, డజంట్ మ్యాటర్. ఆరోగ్యానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. ఆరోగ్యం కూడా ఎందుకు? దేహాన్ని రక్షించుకోవడం కోసం కాదు, దేహం నుంచి పైకి పోవడం కోసం దేహాన్ని ఆరోగ్యంగా పెట్టడం. ఆ విధంగా వర్కౌట్ చేసుకొస్తే మీకు, దీన్ని ఏమంటారంటే ప్రాక్టికల్గా చెప్పాలంటే దేహానికి నాకు మధ్యన ఇప్పుడు అసలు ఏమీ గ్యాప్ లేకుండా కలిసిపోయి ఉన్నాయి, క్షేత్రజ్ఞ సంయోగం అన్నట్టుగా ఉన్నది. ఈ పరిస్థితిని మార్పు చేసి ఇది దేహము ఇది నేను, ఆ గ్యాప్ క్రియేట్ చేసుకోవాలి. గ్యాప్ అంటే ఫిజికల్ గ్యాప్ కాదు, సైకలాజికల్ గ్యాప్ ఆర్ కాగ్నిటివ్ స్పేస్, కాగ్నిటివ్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. దేహం ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది, మట్టి అవుతుంది, ఏమవుతుంది అదే అవుతుంది, ఇంక వేరే అయ్యేది ఏమీ లేదు. కాబట్టి దేహము యెడల తీవ్రమైన విరక్తి, దాన్ని ఆరోగ్యంగా పెట్టుకుని దానికి అతీతంగా పోతూ ఉండడము, సో దాన్ని బాగా పని చేయించటము, సమాజానికి ఉపయోగపడే పనులు దానికి ఉపయోగపడే, స్నానాధికం దానికి ఉపయోగపడతాయి. ఒకప్పుడు స్నానాధికం సమాజానికి కూడా ఉపయోగపడతాయి, ఎందుకంటే వీటి స్నానం చేయకుండా వెళ్ళినట్లయితే వాళ్ళందరూ పాపం కష్టపడతారు. కాబట్టి ఆ విధంగా దేహము యెడల తీవ్రమైన విరక్తి ఉండి దేహాభిమానాన్ని పెంచి పోషించే సిస్టమ్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి మీరు కనుక వర్క్ చేసినట్లయితే, ఈ ప్రిన్సిపుల్స్ మీద వర్క్ చేసినట్లయితే శ్రవణ మనన నిధిధ్యాసనములు, దేహాన్ని వీలైనంతలో ఆరోగ్యంగా అట్టిపెట్టుకోవడం, ఈ అంశాలన్నింటినీ కనుక పరిగణనలో తీసుకుని మీరు వర్కౌట్ చేస్తే వితిన్ ఏ ఫ్యూ మంత్స్ మీకు దేహాభిమానము తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, మీకు జనరల్గా ఆరోగ్యం బాగుంటుంది. దేహాభిమానం తగ్గిపోతే ఆరోగ్యం జనరల్గా బాగుంటుంది. ఎందుకంటే మన ఆరోగ్యం చెడిపోవడానికి హేతు ఏమిటంటే మనకి దేహం మీద ఉండే వెర్రి మమకారం ఏదైతే కలదో దాని వలననే మన ఆరోగ్యం చెడిపోతుంది. అసలు ఫస్ట్ పాయింట్, ఎప్పుడైతే మీరు దేహాభిమానానికి కొంచెం పైకి లేస్తారో మీ ఆరోగ్యం మోర్ ఆర్ లెస్ సెటరైట్ అవుతుంది, బాగానే నడుస్తూ ఉంటుంది. అయినా వయస్సును బట్టి, లేదా చుట్టూ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఏదో ఇన్ఫెక్షన్ రావడము, అయితే వయస్సును బట్టి మోకాలు నొప్పో మో చేయి నొప్పో ఇలాంటివి ఏవో వస్తాయి, వాటికి మందు అది సక్రమంగా వేసుకుని ఆహార నియమాన్ని పాటిస్తూ మీరు ఉన్నట్లయితే మీకు ఈ రోగములు, ఈ పెద్ద సిస్టమ్స్ అక్కడ హాస్పిటల్సు, డాక్టర్లు, నర్సులు, మెడికల్ షాపు వాళ్ళు వీళ్ళందరూ కూడా మీ దేహాన్ని పట్టుకుని వేలాడుతూ ఉన్నారు అలాగా. అక్కడ ఈ మొత్తం ఎకానమీ అంతా కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ వర్త్ ఎకానమీ అది. ఆ ఎకానమీ అంతా కూడా జనులకు ఉన్నటువంటి దేహాభిమానమే దాని పెట్టుబడి. కాబట్టి వాళ్ళందరూ కూడా వీడు ఎప్పుడు రోగం వచ్చి మన దగ్గరకు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. వీడు రాకుండా వాడు హ్యాపీగా జీవిస్తున్నాడు అనుకోండి, వాడు అడ్వర్టైజ్మెంట్ వేసి మరీ పిలుస్తాడు, రారా రారా నీ గుండె చప్పుళ్ళు వినరా అని మరీ పిలుస్తాడు. ఎందుకు గుండె చప్పుళ్ళు వినడం? ఎందుకు ఏం పిచ్చాయమన్నానా? ఎందుకు గుండె చప్పుళ్ళు వినడం? వింటే ఏమవుతుందో తెలిసిన, అదేదో సరిగ్గా లేదంటాడు. ఏమిటి సరిగ్గా లేదండి అంటే, ఆ కుడివైపు వాల్వ్ ఎడమవైపు వాల్వ్ కంటే కొంచెం ముందుకు వెళ్తోంది అంటాడు. ఇప్పుడు అంతవరకు వాడు చెప్పే వరకు అదేమి మనకి సమస్య లేదు. అంటే అలా కాదండి, ప్రివెంటివ్ మెడిసిన్ అనేది ఒకటి ఉన్నది, ప్రివెంటివ్ మెడిసిన్. దాని కథ దట్ ఈజ్ అనదర్ స్టోరీ, ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ దట్ బాక్స్ నౌ.
ప్రివెంటివ్, వీడు ప్రివెంటివ్ మెడిసిన్ పేరు చెప్పి ఎన్ని ట్యాబ్లెట్లు మింగుతున్నాడంటే రోగం వచ్చిన వాడు కూడా అన్ని ట్యాబ్లెట్లు మింగుటలేదు. ఇదేమన్నా అర్థమైందా మీకు? కాబట్టి ప్రివెంటివ్ మెడిసిన్ ఏమిటో తెలిసినా చక్కగా ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, రామ్దేవ్ బాబా గారు చెప్పినట్టుగా ప్రాణాయామం చేయండి. దట్ ఈజ్ ప్రివెంటివ్ మెడిసిన్. ట్యాబ్లెట్లు మింగడం కాదు ప్రివెంటివ్ మెడిసిన్ అంటే. ఎనీవే, ఇట్స్ ఆల్ ఎ బిగ్ పండోరాస్ బాక్స్ అంటారు దీన్ని. దాన్ని ఓపెన్ చేస్తే ఇట్స్ ఎ క్యాన్ ఆఫ్ వర్మ్స్. దాన్ని ఓపెన్ చేయకూడదు, అలా మూతేసి పెడితేనే మంచిది. ఎనీవే, నేను ఓపెన్ చేశాను కనుక ఇటువంటి ఈ హింట్స్ ఏవో కొన్ని చెప్పాను కనుక ఈ హింట్స్ని పట్టుకుని ఈ దేహము కల్పితము, ఆ తెలివి ఎందే దేహం అనేది భాషిస్తోంది తప్ప తెలివిని వీడి దేహం అనేది ఏదీ లేదు అనే నిశ్చయ జ్ఞానము గలవాడై దాన్ని అనుభవానికి తెచ్చుకోవటానికి నేను చెప్పిన హింట్స్ తోటి మీరు అభ్యాసం చేసినట్లయితే ఏమవుతుందో తెలుసునండి. యథోక్త సమ్యక్ దర్శన విరోధాత్ అపగచ్చతి మిథ్యాజ్ఞానం. పైన చెప్పిన విధంగా అసమ్యక్ దర్శనము అంటే యథార్థమైన జ్ఞానమును కలిగి ఉండుట, కరెక్ట్ విషన్ కలిగి ఉండాలి. కరెక్ట్ విషన్, ప్రాపర్ విషన్ కలిగి ఉండాలి. అంటే క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి. క్లియర్ క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా కఠినమైన విషయం, అంత తేలికని మీరు అనుకోకండి. ఇప్పుడు నీరు ఉన్నది, ఎంత క్లియర్గా ఉందో చూడండి. నీరు పర్ఫెక్ట్లీ క్లియర్గా ఉంది. అదే కొని తీసుకొచ్చిన సీసా అని కాదు, ఫిల్టర్ చేసి తీసుకొచ్చిన సీసా. ఆ ఫిల్టర్ వాటర్ ఎలా ఉందో చూడండి, క్లియర్గా ఉంది. బుద్ధి కూడా అలా ఉండాలి, క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి, క్లియర్గా తెలుస్తూ ఉండాలి. ఒక ఆయన అన్నారు, మీరు ఎక్కడికైనా వెళ్తుంటే పిల్లి కుడివైపు నుంచి ఎడమవైపుకి రావచ్చునా రాకూడదా అని అడిగారు. కుడివైపు నుంచి ఎడమవైపుకి వస్తే మంచిదా, ఎడమవైపు నుంచి కుడివైపుకి వస్తే మంచిదా అని ఒక జెన్ మాస్టర్ని అడిగారు. అంటే ఆయన అన్నాడు, పిల్లి మీద పడకుండా ఉన్నంత వరకు అది కుడి నుంచి ఎడమకి వెళ్ళినా పర్లేదు, ఎడమ నుంచి కుడికి వెళ్ళినా పర్లేదు అని చెప్పారు ఆయన. హౌ క్లియర్ హీ థింక్స్ యూనో, హౌ క్లియర్ యూనో. ఏమండి, ఈవేళ కాకినాడ వెళ్తున్నాను. దేనికి వెళ్తున్నారు? గౌతమి ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాను. ముహూర్తం పెట్టారా? పెట్టాను. ఎన్నింటికి? 8:30 రాత్రి. ఎందుకని? 9 ట్రైను, ఇక్కడి నుంచి అక్కడికి 1:15 వెళ్తాను. కాబట్టి ముహూర్తం ఎంత క్లియర్గా ఉందో చూడండి. దాంట్లో ఏమైనా ఇంత పిసర్ కన్ఫ్యూషన్కి అవకాశం ఉన్నదా? లేదు. నాట్ ఎన్ అయోట్ ఆఫ్ కన్ఫ్యూషన్, వెరీ క్లియర్. ట్రైన్ 9 అయితే 8:30 ముహూర్తం. సపోజ్ బాలానగర్లో ఉన్నాడు అనుకోండి, 7 పెట్టుకోవాలి ముహూర్తం. వాడి ముహూర్తం నువ్వు ఎక్కడున్నావు చెప్పు. బాలానగర్లో ఉన్నాను లెక్క వేసి, ఆ సరే నీకు ముహూర్తం 7 కాదు, నేను 16 ఉన్నాను, 8:30 చాలు. అది ముహూర్తం. ఎంత క్లియర్గా ఉందో చూడండి. ముహూర్తం అన్నదానికి అర్థం ఏమిటి? ఆ క్షణము అని అర్థం. ఆ క్షణము ఒక అర్థం. ఇంకో అర్థం సుమారు గంట అని ఇంకో అర్థం. 48 నిమిషాలని ముహూర్తం అంటారు. కాబట్టి వెరీ క్లియర్ అండర్స్టాండింగ్, వెరీ క్లియర్. ఏమంటే పెరుగు అన్నం పెట్టాము, కొంచెం పెరుగు కూడా పెట్టమంటారా? వద్దు. ఎందుకని? పెరుగు ఈజ్ లోడెడ్ విత్ క్యాలరీస్. పెరుగు అన్నంలో ఉన్న పెరుగు చాలు, ఇంకా ఎక్స్ట్రా పెరుగు అక్కర్లేదు. వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్. మీకు క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్కి దృష్టాంతం చెప్తున్నా. సమ్యక్ దర్శన, క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్. నేను లౌకిక దృష్టాంతాలు చెప్పాను, అలౌకిక దృష్టాంతాలను కూడా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదే మోడల్లో క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ పైన చెప్పిన విధంగా నేను క్షేత్రజ్ఞ స్వరూపుడను, తెలివి నా స్వరూపము. రూపమైనా తెలివియే, రూపజ్ఞానం. శబ్దమైనా తెలివియే, శబ్దజ్ఞానం. గంధమైనా జ్ఞానమే, రసమైనా జ్ఞానమే, సుఖమైనా జ్ఞానమే, దుఃఖమైనా జ్ఞానమే. శత్రువు ఏమిటది? శత్రువు ఏమిటి? శత్రు జ్ఞానం. మీరు శత్రువుగా వాడిని గ్రహిస్తారు. మిత్రుడు, మిత్ర జ్ఞానము. జ్ఞానము కంటే వేరే ఏదీ లేదు. ఆ జ్ఞానమే నా స్వరూపము. ఈ జ్ఞానమునందు దేహం అనేది కూడా ఆ సంస్కార వశం చేత అలాగా
దేహం అనేది ఒక వస్తువుగా జ్ఞేయముగా ఒక సత్యతత్వంగా భాషిస్తోంది తప్ప అక్కడ జ్ఞానము తప్ప వేరే ఏదీ లేదు. జ్ఞానమే జ్ఞేయముగా దోచుచున్నది. అర్థమైందండి? జ్ఞానమే జ్ఞేయముగా తోచుచున్నది. సినిమా తెర మీద హీరోగా ఏది తెలుస్తోంది, ఏది కనపడుతోంది? ప్రకాశము. మరి హీరోయిన్గా ఏది కనపడుతోంది? ప్రకాశము. లోపల విలన్ వచ్చాడు, మరి ఆ విలన్ రూపంగా ఏది కనపడుతుంది? ప్రకాశము. ప్రకాశము తప్ప మరి ఏదీ లేదు. అలాగే జ్ఞానము తప్ప ఇక ఏదీ లేదు. జ్ఞానమే ఇన్ని రూపాలుగా భాషిస్తుంది. ఆ జ్ఞానమే నా స్వరూపము. చైతన్యం ఎరుక, అది నా స్వరూపము అనే సమ్యక్ దర్శనాన్ని ఎవడైతే పట్టుకుంటాడో వాడికి ఈ మిథ్యాజ్ఞానము అవతలకి పోతుంది. అపగచ్చతి, తొలగిపోవును. మిథ్యాజ్ఞానం అంటే ఈ దేహం ఉన్నది, ఇది సత్యము నిత్యము, ఇది నేనే, ఇది బాగుంటే నేను బాగున్నట్టు, ఇది బాగులేకపోతే నేను బాగులేనట్టు అనేటువంటి ఈ భ్రాంతి ఏదైతే కలదో ఇదంతా కూడా ఆ సమ్యక్ జ్ఞానం వలన దూరమగును. తస్య జన్మహేతో అపగమాత్ ఏవం వేత్తి పురుషం ప్రకృతంచ గుణైస్సహ ఇత్యనేన విద్వాన్ భూయః న అభిజాయతే ఇతి యదుక్తం తత్ ఉపపన్నముక్తం అని ఆ శ్లోకాన్ని ఉపసంహారం చేస్తున్నారు. తస్య జన్మహేతో అపగమాత్, వీడు తిరిగి పుట్టుటకు కారణము ఏదో అది తొలగిపోయినది. వీడు తిరిగి పుట్టుటకు సంసారంలో సుఖదుఖాలని అనుభవించుటకు కారణము మిథ్యాజ్ఞానము. మిథ్యాజ్ఞానమే కారణము, అదే జన్మహేతు, అది పోయింది. ఇది ఎలాగంటే చూడండి, నిన్న రాత్రి సర్పానికి భయపడుతూ పడుకున్నారనుకోండి, సర్పానికి భయపడుతూ పడుకోవడం, ఈ భయాన్ని ఎవడో పెడతాడు, వీడి బుద్ధిలో ఎవడో ప్రవేశపెడతాడు. ఏమని ఏమని ప్రవేశపెడతాడు? నీలో కాల సర్పదోషం ఉంది అంటాడు. ఎలా తెలిసింది? నాకు చెప్పమను, నేను ఎలా తెలిసింది? నువ్వు స్టెతోస్కోప్ పెట్టి చూస్తే తెలిసిందా, ఎంఆర్ఐ తీస్తే తెలిసిందా, లేకపోతే ఎక్స్రే తీస్తే తెలిసిందా? కాల సర్పద చూపించు నాకు, ఎక్కడుందో చూపించు, ఎక్కడో ఒకటి చూపించాలి కదా అని ఎవడో పెట్టాడు. వీడు పాపం బెంగ పెట్టుకుని ఇంకా ఇప్పుడు అర్జెంటుగా ఈ కాలసర్పాన్ని తీసి ఎక్కడ పారేస్తారు? వెళ్ళి పడుకుని నిద్రపోయాడు. దీనికి ఏదో చేయాలి, ఏదో తిరుపతి ఎక్కడికో పోతే పోతుంది, అది వెంటనే బస్సు ఎక్కేసి వెళ్ళిపోయేదేం కాదుగా. వెళ్ళి పడుకున్నాడు. పడుకునేప్పుడు ఎలా పడుకున్నాడు? నాకు కాలసర్ప దోషము గలదు అని పడుకున్నాడు. పొద్దున్నే ఎలా లేస్తాడంటారు? కాలసర్ప దోషము గలదు అని లేస్తాడు. ఏమంటే కాలసర్ప దోషము గలవాడు పుట్టాడు, పొద్దున్న లేవడం అంటే పుట్టాడు. ఎందుకు పుట్టాడు? రాత్రి కాలసర్ప దోషం గలవాడు పడుకున్నాడు కాబట్టి కాలసర్ప దోషం గలవాడు పుట్టాడు. ఈ జన్మహేతు ఇలాగే ఉంటుంది. నా దగ్గరికి వచ్చాడు ఒకడు, కాలసర్ప దోషం ఉందని నాకు ఇప్పుడే చెప్పారండి అని నా దగ్గరికి వచ్చాడు. నేను అన్నాను, చెప్పిన ఆయనకు కూడా ఉంది అని చెప్పాను. అదేమిటండి అన్నాడు, కాలమే సర్పను రా వెర్రివాడా, సర్పం ఏం చేస్తుంది? జర 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 పాకుతుంది. కాలం ఎలా ఏం చేస్తుంది? జర 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 పాకేస్తుంది. సర్పం ఏం చేస్తుంది? కాటు వేస్తుంది. కాలం ఏం చేస్తుంది? కాటు వేస్తుంది. అదే కాలమే సర్పం. ఈ కాలం ఎవరిని కాటు వేసిందో తెలుసిన? రాముణ్ణి కాటు వేసింది, కృష్ణుణ్ణి కాటు వేసింది, క్రైస్తుని, మహావీరుణ్ణి, బుద్ధుణ్ణి, అందరినీ కాటు వేసింది కాలము. తాబేలు 200 ఏళ్ళు బతుకుతుందిట, దాన్ని కూడా కాటు వేసింది కాలము. కాలము కాటు వేయని వాడు ఎవడో మీరు ఎవడైనా ఒక పేరు చెప్పండి, ఏదైనా ఓ పేరు చెప్పండి. బుద్ధుణ్ణి కాటు వేయలేదా? అదే కాలసర్పం. అవును, అదే. అయితే ఇంతకే ఆ దోషం ఉన్నట్టా లేనట్ట? అందరికీ ఉంది, నీకు ఉంది. ఇప్పుడు అది అది పోదు కూడా. సపోజ్ నువ్వు తిరుపతి వెళ్ళి పూజ చేసుకొచ్చావు అనుకో, పోతుంది అనుకుంటున్నావా? పోదు పోదు. హిరణ్యకశిపుడికి బ్రహ్మదేవుడు కనపడ్డాడు,
అరే తమ్ముడు ఇంత తపస్సు నువ్వు చేసినంత తపస్సు ఎవడూ చేయలేదురా, వరం కోరుకో నీకు ఇచ్చేస్తాను అన్నాడు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు వచ్చి కాలసర్పదోషం తీసిపారేయమన్నాడు. అది నా వల్ల కాదురా నాయన, అది తప్ప నువ్వు ఏదైనా కోరుకోమన్నాడు. అంటే అయితే మరి కాలసర్పదోషం నువ్వు తీలేవాను, నేను తీలేను అన్నాడు. నాకే ఉన్నది, నీకు నేను ఎలా తీస్తాను, నేను తీలేను అన్నాడు. ఎవరు బ్రహ్మదేవుడు. వీడు అతి తెలివితేటలతో వీడు కోరిక కోరాడు. ఏమని, నేను పొగలు చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు అని కోరాడు. ఓ అయితే అలాగా సంధ్యాకాలంలో చచ్చిపోతావులే అని మనస్సులో అనుకున్నాడు ఆయన. పైకి మాత్రం సరే అన్నాడు. నేల మీద చచ్చిపోకూడదు, నీళ్ళలోనూ నీటిలోనూ చచ్చిపోకూడదు అని వీడు కోరాడు. మనస్సులో అలాగా తొడ మీద కూర్చుంటే అది నేల కాదు నీరు కాదు కా పర్వాలేదు, తొడ మీద పెట్టి చంపేయచ్చులే పర్వాలేదు సరే అన్నాడు. లోహంతో చేసిన ఆయుధాలతో చచ్చిపోకూడదు, కట్టెతో చేసిన ఆయుధాలతో చచ్చిపోకూడదు, ఏ తయారు చేసిన ఆయుధాలతో చచ్చిపోకూడదు అని చెప్పాడు. ఈయన ఆలోచించాడు, అలాగా గోళ్లతో చీల్చి చంపచ్చుగా, అవి ఆయుధాలు కావుగా అవి సరే అన్నాడు. ఇంతకీ వీడి కాలసర్పదోషం ఉన్నట్ట పోయినట్ట, ఈ క్లారిటీ ఉంది వీడికి, క్లియర్ క్రిస్టల్ క్లియర్. పడుకుని నిద్రపోయాడు. మొన్నటి పొద్దున్న కాలసర్పదోషం ఉన్నవాడు పుడతాడా, పుట్టడు. ఎందుకని, అజ్ఞాన కల్పితమైన కాలసర్పదోషాన్ని విజ్ఞానం చేత ఎప్పుడైతే మీరు త్రోసిపుచ్చినారో మళ్ళీ మీకు అటువంటి జన్మ ఉండదు. వీడే మఠాస్ అయిపోతాడని మస అయిపోతాడని కాదు అర్థం దానికి, ఆ భ్రాంతితోటి మళ్ళీ పుట్టాడు. అదేవిధంగా మీకు చిన్న దృష్టాంతం చెప్పాను, అదేవిధంగా ఎప్పుడైతే ఈ దేహమే నేను కాదు శుద్ధ జ్ఞానస్వరూపుడను అని వీడు తెలుసుకుంటాడో వాడు మళ్ళీ ఆ దేహంతో ఇంకో దేహంతో పుట్టే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఈ దేహం పోతే ఇంకో దేహంతో ఎప్పుడు పుడతాడో తెలుసినా, ఈ దేహము నాది నాది నేను నేను అనుకున్నవాడు ఈ దేహం పోతే ఇంకో దేహాన్ని పొందుతాడు, వాడి సంస్కార బలం చేత పొందుతాడు. దేహాభిమానం లేనివాడు, దేహముతోటి మమేకం కాకుండా శుద్ధ చైతన్య స్వరూపుడుగా ఉన్నవాడు మళ్ళీ కొత్త జన్మ పొంది కొత్త దేహాన్ని పట్టుకునేటువంటి హేతువు అజ్ఞానము అది లేదు కనుక ఆయన తిరిగి పుట్టడు. సో ఏవం వేత్తి పురుషం ప్రకృతించ గుణైస్సహా, పురుషం ఆ చైతన్య స్వరూపాన్ని త్రిగుణాత్మకమైన ప్రకృతిని ఎవడైతే స్పష్టంగా తెలుసుకుంటాడో భిన్నంగా విలక్షణంగా తెలుసుకుంటాడో సహా నా భూయః అభిజాయతే, అటువంటి జ్ఞాని తిరిగి పుట్టడు అని ఇంతకుముందు గడచిన శ్లోకంలో చెప్పిన మాట ఏదైతే గలదో అది ఉపపన్నం ఉక్తం, అది చాలా యుక్తియుక్తముగా కరెక్ట్గా చెప్పినట్లయినది. ఎందుకంటే దేహమే నేను అనుకుంటూ బతికి 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 దేహాభిమానంతో బతికి ఇదిగో చచ్చిపోతున్నాను అని చచ్చిపోయినవాడు మళ్ళీ టక్కుమని పుడతాడు ఎక్కడో. నాకు బ్రతుకు లేదు, చావు లేదు, చావు బ్రతుకులకు అతీతమైన శుద్ధ చైతన్య స్వరూపుడను అనే నిశ్చయ జ్ఞానంలో నిలిచి ఉన్న మహాత్మునకు ఇప్పుడు చావు ఉండదు, తర్వాత పుట్టుక ఉండదు. ఇప్పుడు చావు ఉండదు, మహాత్ములకు చావు ఉండదు, చూసేవాడి దృష్టిలో చావు ఉంటుంది. ఒక చూసేవాళ్ళు అనుకుంటారు ఈయన పోయాడు అనుకుంటారు. ఒక ఆయన కెనడాలో, కెనడా జోక్ ఇది, జోక్ అంటే మరి మీరు నవ్వకపోతే జోక్ అనడానికి వీలు ఉండదు. కెనడాలో ఓ గ్రామంలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన పొద్దున్నే పరిగెత్తుకు వెళ్తున్నాడు ఊరు బయటికి. ఏమండి ఎక్కడికి పరిగెత్తుతున్నారు అని అడిగారు ఎవరిలో. అంటే ఊరు బయట ఒక బోర్డు ఉంటుంది, ఊరు పేరు ఉంటుంది, కృష్ణ 42,801 పీపుల్ అని పాపులేషన్ నెంబర్ వేసి ఉంటుంది. గ్రామం బయట ఉంటుంది అలాగా. ఆ బోర్డు దగ్గరికి పరిగెత్తుతున్నానని చెప్పాడు. ఎందుకని, నిన్న రాత్రి నా భార్య పిల్లవాడిని కన్నది, ఆ నెంబర్ని మార్చడం కోసం పరిగెత్తున్నానని చెప్పాను. ఎవరు అర్థమైతే, సో ఆ విధంగా దేహమే నేను దేహమే నేను అనుకున్నవాడు ఏమవుతాడు, పోతే ఓ నెంబర్ తగ్గుతుంది, పుడితే ఓ నెంబర్ పెరుగుతుంది.
పోయినప్పుడు నెంబర్ తగ్గినవాడు పుట్టినప్పుడు నెంబర్ ఏమవుతుంది? పెరుగుతుంది. పోయినప్పుడు నెంబర్ తగ్గను లేదు, పెరగను లేదు, పుట్టినప్పుడు ఇంకా పుట్టడమే ఉండదు. ఎనీవే, దట్ ఈస్ ది పాయింట్. మంచిది. ఒక జటిలమైన శ్లోకాన్ని మనం విజయవంతంగా పూర్తి చేసినాము. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం. అది మీరు సరిగ్గా అనలేదు, నాకు వినే వింటున్నా. తకార సకార వకారములు, ఓకే? తా సా వా, ఓకే? ఇప్పుడు మళ్ళీ నేను ఎలా అంటున్నానో అలా అనాలి. వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. మళ్ళీ కలిపి చెప్దాం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. దీనికి అవతారిక. నస భూయోభిజాయతే ఇతి సమ్యగ్దర్శనఫలం అవిద్యాది సంసారబీజనివృత్తిద్వారేణ జన్మాభావ ఉక్తః. సో ఏవం వేత్తి పురుషం ప్రకృతించ గుణైస్సహ సర్వథా వర్తమానోపి నస భూయోభిజాయతే అనే శ్లోకంలో ఎవరైతే ఈ క్షేత్రక్షేత్రజ్ఞ వివేకమును, వివేకము తేడాగా తెలియటను, ఆ జ్ఞానమును ఎవరైతే పొందెదరో వారు తిరిగి జన్మించరు. కాబట్టి సమ్యక్ దర్శనము అంటే యథార్థ జ్ఞానము. ఇందాక మీకు మనం చేశాను, క్రిస్టల్ క్లియర్గా తెలుస్తూ ఉండడం, క్రిస్టల్ క్లియర్గా తెలుస్తూ ఉండడం, దాన్ని సమ్యక్ దర్శనము అంటారు. ఆ సమ్యక్ దర్శనము, ఇది ఆత్మ చైతన్యము, ఇది దేహము. దేహమనే మిథ్య, ఆత్మ చైతన్యమే సత్యము అనే సమ్యక్ దర్శనము అంటే సమ్యక్ జ్ఞానము. జ్ఞానము అంటే వీడేదో పుస్తకాల్లో ఉన్నది, బుద్ధి ఎందు ఉన్నది జ్ఞానం అనుకుని పోతారేమోనని, ఇది అలాంటి జ్ఞానం కాదయ్యా, ఇది దర్శనము. సో అంటే దాన్ని అలాగ స్పష్టంగా చూచుట, దాన్ని సమ్యక్ దర్శనము అంటారు. దర్శనం చూడడం, అలాగ కంటితోటి అలా ఎదురుకుండా చూసినట్టు చూడడం. పూర్వానికి ఓ సామెత ఉంది. ఒక పెద్ద మనిషి ఊరికి నడిచి వెళ్తున్నాడు. ఊరికి నడిచి వెళ్ళడం ఉంది కదా, ఆయనకి దారిలో ఎవరో ఒక జ్యోతిష్ శాస్త్ర పండితుడు కలిశాడు. కలిసినప్పుడు ఏమండీ, ఏమిటి వర్షాలు ఏం లేవు, వర్షాలు ఎప్పుడు పడతాయి అని అడిగాడు ఈయన. ఆయన జ్యోతిష్ శాస్త్రం అంటే మరి వర్షాలు ఎప్పుడు పడతాయో చెప్తారు కదా, వర్షాలు వచ్చి ఈ టైంలో పడతాయి, ఆ టైంలో పడతాయి. పూర్వకాలము మీటీరాలజిస్టులు వాళ్ళే, ఇప్పుడు మీటీరాలజిస్టులు మనకి కొత్తగా ఏవో ఇన్స్ట్రుమెంట్స్ అవి కనిపెట్టి వర్షం, ఇప్పుడు కూడా వాళ్ళు కూడా సరిగ్గా చెప్పట్లేదు, వాళ్ళు అధ్వాన్నంగానే ఉన్నారు. ఇప్పుడు ఈ న్యూస్ రీడర్ అంటాడు, వచ్చే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అక్కడక్కడ చెదురు బదురు జల్లులు పడవచ్చును అని చెప్తాడు. ఓరు వీడు మోహం ఇచ్చా, అది అది న్యూస్ అది, ఎక్కడ పడుతుందో ఎంత వర్షం పడుతుందో చెప్పాలి, కానీ అక్కడక్కడ చెదురు మదురు జల్లులు ఎప్పుడు పడుతూనే ఉంటాయి, అదో న్యూస్ అయితే. అరే లుక్ త్రూ ది విండో, ఇక్కడ ఎలా న్యూస్ చెప్తూ ఉంటాడు కదా, న్యూస్ చెప్తా ఒకసారి తల తిప్పి చూడు, ఈ లుక్ వర్షం చెప్పు, ఈరోజు హైదరాబాద్లో పెద్ద వర్షము కురుగుతున్నది అని చెప్పు, యూ సే దట్. ఎనీవే, ఆ జ్యోతిషాస్త్ర పండితుడిని అడిగారు, అడిగాడు ఆయన వర్షాల. ఆయన ఏవో క్యాల్కులేషన్స్ అవి వేసి ఓ 1/2 గంట సేపు ఆలోచన బాగా దీర్ఘంగా చేసి, ఏ ఇప్పట్లో వర్షాలు ఏం లేవండి, ఓ 10 రోజుల దాకా ఏం ఉన్నట్టు లేదు, ఈ జ్యేష్ఠమాసమో ఏదో మాసం ఇప్పుడు వర్షాలు లేవు, ఈ పక్షం వెళ్ళిపోయిన తర్వాత చంద్రుడికేసి ఇంకా పైన చుట్టూ గుండ్రంగా ఏం లేదు, మళ్ళీ వారం నెలలో పడతాయని ఏదో చెప్పాడు. వెళ్తుంటే ఈ లోపల మడేలు, మడేలు అంటే తెలిసిన, మడేలు అంటే చాకలి,
ఆయన గాడిద మీద సామాన్లు వేసుకుపోతున్నాడు, బట్టలు వేసుకుని. ఆయన ఏం మడేలు బాగున్నా అంటే బాగున్నా సార్ అన్నాడు. ఏమిటి విశేషాలు అంటే, ఏమన్నా సాబ్ అంతా బాగానే ఉంది, అంతా బాగానే నడుస్తుంది, అంతా బాగానే ఉంది, వర్షాలు పడితే బట్టలు ఆరేసుకోవడం అది కష్టం అవుతుంది, ఆ సమస్య ఏం లేదు, బాగానే ఉంది అని అన్నాడు. అవును, వర్షాలు ఎప్పుడు పడతాయో నీకు తెలుసునా అంటే తెలుసును బాబాయ్, ఈయన ఇప్పుడు చెప్తుంటే విన్నాను, ఇప్పుడు మీ వెనకాలే నడిచొస్తున్నాను అని అన్నాడు. మరి నీకేం తెలుసో చెప్పండి. ఇంకొక అరగంటలో బ్రహ్మాండంగా ఒక దుక్కు వర్షం పడుతుందని చెప్పాడు. ఎవరు ఈ చాకలి మడేలు చెప్తే, ఏ నోర్మోయ్ నీకేం తెలుసు, ఆయన పెద్ద పండితుడు, 15 రోజుల దాకా వర్షాలు లేదని లెక్కలన్నీ వేసి చెప్తుంటే అరగంటలో దుక్కు వర్షం ఎలా పడుతుందని చెప్తావు నోర్మోయ్ అని కేకలేశారు. పో క్షమించండి బాబాయ్ అని ఆయన దాన్ని ఆయన వెళ్ళాడు. వీళ్ళు నడుస్తున్నారు, ఇంతట్లోకి మేఘాలు వచ్చి దుక్కు వర్షం గురించి వీళ్ళు ముద్దైపోయారు. అప్పుడు మళ్ళీ ఆ మడేల్ ఇంటికి వెళ్ళారు. ఏ మడేల్ బయటికి రా అన్నాడు. అతను అంతకుముందే వెళ్ళిపోయి లోపల బట్టలన్నీ సర్దు ఒబ్బిడి చేసి కూర్చుని ఉన్నాడు. బయటకు వచ్చాడు. నీకు ఎలా తెలిసిందని అడిగాడు. అంటే బాబాయ్, వర్షం పెద్ద వర్షం పడే ముందు నా గాడిద చెవులు రిక్కించి అలా వంకరగా పెడుతుంది, దాన్ని బట్టి నాకు తెలిసిందని చెప్పాడు. అప్పుడు సామెత వచ్చింది. ఏమని, చదువుకున్న వానికంటే చాకలి మేలు అనే సామెత అలా వచ్చింది. అదే సామెత, అది సమ్యక్ దర్శనము. యః పశ్యతి స పశ్యతి. మడేలు చూడగలిగాడంతే, యః పశ్యతి స పశ్యతి. అలాగ స్పష్టంగా తెలుస్తూ ఉంది, ఇంకో అరగంటలో వర్షం పడుతుంది, స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అది మీటీరాలజిస్ట్కి తెలియకపోవచ్చు, బికాస్ హీఈస్ అనేబుల్ టు సీ ఇట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఏదో అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది. కాబట్టి ఆ సమ్యక్ దర్శనం అనేది అలా ఉంటుంది. దాన్ని సమ్యక్ జ్ఞానం అని అనొచ్చు, కానీ సమ్యక్ దర్శనం అంటే మోర్ పవర్ఫుల్ వర్డ్. ఎందుకంటే యహ జానాతి సహ జానాతి అంటలేదు శ్రీకృష్ణుడు. ఎవడికి తెలుసో వాడికే తెలుసు అని అనలేదు ఆయన, అనొచ్చు కానీ అనలేదు. ఏమంటున్నాడు, ఎవడు చూస్తాడో వాడే చూస్తాడు. చూడడము అంటే అనుభవపూర్వకముగా తెలియట అనే ఎక్స్ట్రా మీనింగ్ దాంట్లో ఉన్నది. తెలుస్తాడు అంటే అది అనుభవం కావచ్చు కాకపోవచ్చు, మిడిమిడి జ్ఞానం కావచ్చు, పుస్తక పరిజ్ఞానం కావచ్చు, కానీ చూస్తాడు అంటే మటుకు అనుభవానికి సంబంధించిన విషయం. కాబట్టి ఈ సమ్యక్ దర్శనం అనేది, సమ్యక్ దర్శనం అంటే అనుభవపూర్వకమైన యథార్థ జ్ఞానము, అది సమ్యక్ దర్శనం. ఆ సమ్యక్ దర్శనం ఎవరికైతే ఉంటుందో వారు తిరిగి జన్మించరు. ఎందువల్ల, ఎందుకు జన్మించరు? అసలు పుట్టుట మళ్ళీ గిట్టుట, సుఖము దుఃఖము, ఈ సంసారం ఇది. ఈ సంసారానికి విత్తు ఏది? సంసారం అనే చెట్టుకి అవిద్య అనేదే విత్తనము. ఆదిశబ్దం ఉంది కనుక అవిద్య వల్ల పుట్టే కామము అంటే కోరికలు, అవిద్య, కామములు, కర్మలు, ఇవి ఈ సంసారం అనే చెట్టుకి విత్తనములు. ఎప్పుడైతే వీటి సమ్యక్ దర్శనం ఉంటుందో, సమ్యక్ దర్శనం ఆత్మస్వరూపాన్ని యథార్థంగా లేక యథాతథముగా తెలుస్తూ ఉంటాడో, అప్పుడు అజ్ఞానం ఉండదు, కామనలు ఉండవు, కర్తృత్వపూర్వకమైన కర్మలు కూడా ఉండవు, చలనం ఉంటుంది, దేహము తన పని తను చేస్తూ ఉంటుంది, కానీ అహం కర్త అహం భోక్త అనేటువంటి కర్మ, అది కర్మ అంటే, కర్మ అంటే అహం భోక్త అహం కర్త ఉండాలి, అవి ఏమీ ఉండవు. అంటే సంసారాన్ని పెంచి పోషించేటువంటి విత్తు లేకుండా అయిపోతుంది. కాబట్టి వాడు తిరిగి పుట్టడు అనే విషయాన్ని ఇంతకుముందు చెప్పడమైనది. ఇప్పుడు కొత్తగా చెప్పబోయేది కాదు అది, ఈ విషయం అంతా కూడా ఇదివరలో చెప్పడమైనది. జన్మ కారణంచ అవిద్యా నిమిత్తక క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగ ఉక్త. ఇప్పుడే గడచిన శ్లోకంలో అంటే 26వ శ్లోకంలో పుట్టుటకు హేతువేమి అనగా క్షేత్రము క్షేత్రజ్ఞుడు కలగాపులగం అయిపోవుట. అలా ఎందుకు అయిపోతున్నారు అంటే అజ్ఞానము వలన. ఎప్పుడైతే వివేక జ్ఞానము లేదో క్షేత్రము క్షేత్రజ్ఞుడు కలగాపులగం అయిపోతారు, వివేక జ్ఞానం లేకపోతే.
ఇప్పుడు నేను రోజు భిక్షకు వెళ్ళా, ఒక అమ్మగారు పెద్ద ఆమె, ఆవిడ కోరిక ఏమిటంటే ఆవిడ స్వయంగా వండి వడ్డించాలి ఆవిడ కోరికది. అంచేత ఆ రోజుకి అక్కడ కుక్ ఒక అమ్మాయి వండుతూ ఉంటుంది, ఆ అమ్మాయికి చుట్టి, ఆవిడే స్వయంగా స్నానం చేసి వండి నాకు వడ్డించాలి. సరే 11 గంటలకి రమ్మన్నారు, నేను వెళ్ళాను. ఆవిడ స్వయంగా వడ్డించింది, పాయసం అని వేసింది. ఆవిడ పాయసం వడ్డిస్తారు కదా, అది బ్రౌన్గా ఉంది పాయసం. ఎందుకు బ్రౌన్గా ఉంది? బహుశా బెల్లం పాయసమేమో అనుకుని నేను ఊరుకున్నాను. తర్వాత నోట్లో పెట్టుకుంటే కాఫీ వాసన వేస్తుంది, కాఫీ పౌడర్ వేశారు ఆమె. సరే నేను భోజనం చేసి వచ్చేసాను. ఏమో పాయసం ఎలా వద్దంటే బాగుందమ్మా, ఇంకొంచెం వేసుకొని వద్దమ్మా, నేను ఎక్కువ తింటలేదు చాలు, మిగతా పదార్థాలు అన్నీ బాగున్నాయి, జాగ్రత్తగా ఆ పాయసాన్ని కూడా తినేసి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ 2 గంటలకో 3 గంటలకో ఫోన్ వచ్చింది, స్వామీజీ పాయసం బాగుందని ఎందుకు చెప్పేవాళ్ళగా నువ్వు? ఆ బాగుందని పర్టికులర్గా నేను చెప్పలేదమ్మా, ఊరికే చెప్పాను. నేను పంచదార వేయడానికి బదులు కాఫీ పొడి వేసానయ్యా, నాకు తెలిసిందమ్మా ఆ సంగతి. నాకు సరిగ్గా చూపు లేదు ఈ మధ్యన, కాఫీ పొడి డబ్బా పంచదార డబ్బా దాన్ని ఇది దీన్ని అది నేను మిస్ప్లేస్ చేసుకుని భ్రమపడి పంచదార వేయాల్సిన చోట కాఫీ పొడి, కాఫీ పొడి వేయాల్సిన చోట పంచదార వేశాను, పొరపాటు అయింది అంటే పర్వాలేదండి నేను చెప్పాను. ఇగో ఇదే క్షేత్రజ్ఞ సంయోగము. మట్టిని పంచదారని కలిపేశారనుకోండి, మట్టికి నష్టమే ఉండదు, అంత పంచదారకి అంతా నష్టమే. కాబట్టి అలా కలిపేయకూడదు, మట్టిని అలా సెపరేట్గా పెట్టాలి, పంచదారని సెపరేట్గా పెట్టుకోవాలి. దేహమును ఆత్మ చైతన్యాన్ని అలా కలగాపులగం చేసి నేను అని అలా అనకూడదు. ఎప్పుడైతే అలాగ అజ్ఞానం కారణంగా క్షేత్రజ్ఞముల యొక్క కలగాపులగం మీరు చేస్తారో అదే జన్మకు హేతువు అనే విషయాన్ని గడచిన శ్లోకంలో భగవానుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి జన్మాభావమునకు హేతువేమిటి? వివేక జ్ఞానము. జన్మకు హేతువు వివేక జ్ఞానము కోరవడుట. ఓకే, అత తస్యా అవిద్యాయాః నివర్తకం సమ్యక్ దర్శనం. కాబట్టి అజ్ఞానం చేత క్షేత్రజ్ఞులను కలగాపులగం చేసి పెట్టుకుని వీడు పుట్టి సంసార సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ప్రవాహంలో పోతో గిట్టి మళ్ళీ పుట్టి ఇలాగ సంసారి అయి ఉన్నాడు. ఎప్పుడైతే సమ్యక్ దర్శనమును పొందినాడో తస్యాహ అవిద్యాయాహ నివర్తకం సమ్యక్ దర్శనం. ఇప్పుడు చీకటిలో ఉన్నారండి మీరు, ఆ చీకటి పోవాలి. ఎందుకని పోవాలి? చీకటిలో ఉన్నప్పుడు మీకు ఆ తేడా తెలియదు. నా చీకటిలో నడుస్తున్నారనుకోండి, గొయ్య వచ్చినప్పుడు మామూలు సమతల ప్రదేశంలో అడుగు వేసినట్టే గొయ్యలో అడుగు వేసి కింద పడతారు. ఎందుకని? ఆ తేడా తెలియకపోవడమే హేతువు. ఎందుకు తెలియలేదు? చీకటి వలన తెలియలేదు. చీకటి ఎలా పోతుంది? ఏ కర్మ చేస్తే చీకటి పోతుందండి? అగ్నిష్టోమం చేస్తే పోతుందా, వాజపేయం చేస్తే పోతుందా, జ్యోతి లేకపోతే అతిరాత్రం చేస్తే పోతుందా, లేకపోతే ఏ వ్రతం చేస్తే చీకటి పోతుందో చెప్పండి మీరు. అబ్బే, కర్మ వల్ల చీకటి పోదు. ఏ దేవతను ఉపాసిస్తే చీకటి పోతుంది? మా దగ్గర ఒక మంత్రము గలదు, ఆ దేవతను మీరు ఉపాసిస్తే చీకటి పోతుంది. ఇంకొకడు వచ్చి ఈ దేవత కాదు ఇంకో దేవత ఉన్నది దాన్ని ఉపాసిస్తే చీకటి పోతుంది, ఏ దేవతను ఉపాసన చేస్తే చీకటి పోతుంది. ద పాయింట్ ఈజ్ కర్మకి ఒక టాపిక్ ఉంటుంది, చీకటి ఆ టాపిక్లోది కాదు. ఉపాసనకు ఒక టాపిక్ ఉంటుంది, చీకటి ఆ టాపిక్లోది కాదు. మరి చీకటి ఏ టాపిక్లోది? దీపము అనే టాపిక్లోది. దీపం వెలిగిస్తే చీకటి, చీకటిని తిడితో కూర్చుంటే చీకటి పోతుందా? పోదు. చీకటిని దేవతను ఉపాసిస్తే దేవత ఏం చెప్తుంది? రే వెరిమోహం, దీనికోసం నన్నెందుకు ఉపాసిస్తావు, దీపం వెలిగించరా అని చెప్తుంది. ఒకవేళ దేవత ప్రత్యక్షమైంది అనుకోండి, అప్పుడు ఏం చెప్తుంది? దీపం వెలిగించరా అని చెప్తుంది. అప్పుడు వీడు దీపం వెలిగిస్తాడు, చీకటి పోతుంది. కర్మ చేశాడనుకోండి, అంతఃకరణము శుద్ధమై
దీపం వెలిగిస్తే చీకటి పోతుందనే జ్ఞానం వీడికి కలిగి అప్పుడు దీపం వెలిగిస్తే చీకటి పోతుంది. కాబట్టి చీకటి పోవాలంటే దీపం వెలిగించాలి. అలాగే ఈ అవిద్య క్షేత్రక్షేత్రజ్ఞ తత్వములను మిళాయిస్తూ కలగాపులగం చేసేటువంటి ఈ అవిద్య పోవాలంటే దేనివల్ల పోతుంది? సమ్యక్ దర్శనము, యథార్థ జ్ఞానం ఉండాలి, ఆ విషయము సుస్పష్టంగా తెలుస్తూ ఉండాలి. యథార్థ జ్ఞానం దాన్ని సమ్యక్ దర్శనము అని అంటారు. అది ఉండాలి. హనుమంతుడు తెల్లవారులో వెతికాడు, అప్పుడు టక్కుమని అతనికి అర్థమైపోయింది. ఏమని? నేను వెతికినది తప్పు, సీతాదేవి లంకలో ఉండదు, ఆవిడ ఎప్పుడూ అడవిలోనే ఉంటుంది, కాబట్టి లంకకి చుట్టూ ఉన్న అడవిలో ఉండాలి తప్ప ఆవిడ లంకలో ఉండదు. సమ్యక్ దర్శనం, ఇంకా సీత కనపడలేదు కానీ తత్వం తెలిసిపోయింది అంతే. ఎదురుకుండా అడవి, అశోకవనం, దాంట్లో అడుగు పెట్టాడు, ఆయనకి వెంటనే అర్థమైపోయింది సీత దొరికేసింది అని అర్థమైపోయింది. శింషపావృక్షం దగ్గరికి వచ్చాడు, ఇక్కడే ఉంటుంది ఆవిడ అని కూడా అర్థమైపోయింది. చెట్టెక్కి కూర్చున్నాడు హాయిగా, ఈ లోపల ఆవిడ అక్కడికి వచ్చింది, అంతే అయిపోయింది పని. సమ్యక్ దర్శనం అంటే అలా ఉంటుంది. వెరీ క్లియర్, వెరీ క్లియర్. కాబట్టి ఈ సమ్యక్ దర్శనం ఏం చేస్తుందంటే ఆత్మతత్వమును సుస్పష్టముగా తెలియట. అదేం చేస్తుంది? ఈ క్షేత్రంతో కలగాపులగం చేసేసి నేను పుట్టాను ఇత్యాది అవిద్య ఏదైతే గలదో అది పోతుంది. అదే విషయాన్ని సమ్యక్ దర్శనము అవిద్యను తొలగించి వీడికి మోక్షమునిచ్చును అనే విషయం ఇంతకుముందు చెప్పారు. ఉక్తమపి పునః శబ్దాంతరేణ ఉచ్యతే, ఇంతకుముందు చెప్పారు ఈ మాట, కానీ ఇప్పుడు మళ్ళీ చెప్పిన దానినే పదములు మార్చి పద్ధతి మార్చి మళ్ళీ చెప్తున్నారు. చెప్పిందే చెప్తున్నారు, ఏ కొత్త విషయం ఏం చెప్పట్లేదు. కానీ మరి చెప్పిందే చెప్తున్నారంటే చెప్తున్నది చెప్పినదే, కానీ చెప్తున్న తీరు మాత్రం చెప్పిన తీరు కాదు, తీరు మార్చి మళ్ళీ అదే విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే చాలా గంభీరమైన విషయము, తెలియట కష్టము కాబట్టి ఇంకోసారి దాన్ని పద్ధతి మార్చి చెప్తారు. ఏమని? పరమేశ్వరుణ్ణి మీరు తెలుసుకోండి. ముందు పరమేశ్వరుణ్ణి తెలుసుకోండి. మీరేదో కర్మలు చేసి దేవుణ్ణి ఆరాధిస్తున్నామని అంటున్నారే, ఉపాసనలు మంత్రాలు వ్రతాలు తంత్రాలు ఇవన్నీ చేసి దేవతలను మేము పూజిస్తున్నాము అని మీరు చెప్తున్నారు. మీరు అసలు మీ చేత ఆరాధింపబడే దేవుడు, ఆ దేవుడి గురించి మీరు ఏమైనా కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? కాదండి, మాకు తెలిసిపోయిందండి, దీన్నే అవివేకము అంటారు. అసలు ముందు ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అన్వేషణ చేయాలి. అన్వేషణని ఈశ్వరుణ్ణి అన్వేషించాలి. ఈశ్వరుణ్ణి ఎలా అన్వేషిస్తారు? ఈశ్వరుణ్ణి వెతకాలి. ఇప్పుడు కర్మ అంటే ఏమిటండి? ఈశ్వరుని యొక్క అన్వేషణ ఏది? మీరు పూజ చేస్తున్నారంటే ఈశ్వరుణ్ణి అన్వేషించడం ఏది? మీరు ఏదైనా జపం అది చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారు అంటే అర్థం ఏమిటి? ఈశ్వరుని అన్వేషించడమే. బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, అంటే అర్థం ఏమిటి? డబ్బును అన్వేషిస్తున్నాడు అని అర్థం. డబ్బును వెదజల్లి భోగాలని అన్వేషిస్తున్నాడు అని అర్థం. లేకపోతే డబ్బును ఖర్చు పెట్టి రాజకీయ అధికారాన్ని పదవిని అన్వేషిస్తున్నాడు అని అర్థం. అలాగే డబ్బును ఖర్చు పెట్టి యుక్తి చేత శక్తితోటి ఖర్చు పెట్టి దేవుణ్ణి అన్వేషిస్తున్నాడు అని అర్థం. దేవుణ్ణి మీరు అన్వేషి దాని అర్థం అది. మీరు దేవుణ్ణి అన్వేషించడం మటుకు కరెక్టు.